అయితే మనిషిని చేసిన దేవుడే ఆ మనిషి ఎలా బ్రతకాలో కూడా రూపించాడు. అందుకే అంటారు మ్యాన్ని చేసిన దేవుడే మాన్యువల్ని కూడా చేశాడు అంటారు. ఉదాహరణకు ఒక ల్యాప్టాప్ని చేసిన వాడు ఆ ల్యాప్టాప్ ఎలా వాడాలో కూడా ఆ వ్యక్తే చేశాడు, చెప్తాడు పుస్తకంలో. ఏ వస్తువుని తీసుకున్నా ఆ వస్తువును చేసిన వ్యక్తి ఆ వస్తువుని ఎలా ఉపయోగించాలి అన్న విషయాన్ని కూడా ఆ వ్యక్తే చెబుతాడు. అదేవిధంగా మనిషిని అనగా మ్యాన్ చేసిన దేవుడు మాన్యువల్ కూడా ఇచ్చాడు మనకు, మనం ఎలా బ్రతకాలి అన్నది. ఆ మాన్యువల్ ఏంటి అని ఆలోచించగలిగితే అదే మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్. బైబిల్ గ్రంథాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నప్పుడు అసలు మన బ్రతుకేంటి అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు, మన మనసును కేంద్రీకరించి చదువుతున్నప్పుడు మన జీవితంలో జరుగుతున్న తప్పులు మనకు అర్థమవుతాయి. పైపైన చదువుతున్నప్పుడు ఏదో పైపైన చదువుతున్నట్టుగానే మనకు కనబడుతుంది, మన తప్పులు మనకు అర్థం కావు, ఎప్పటికీ దేవుడికి మనం దగ్గర కాలం. దేవుడికి మన జీవితాలు దగ్గర కావాలంటే బైబిల్ గ్రంథాన్ని బాగా పఠించాలి అంటున్నాడు దేవుడు. చరిత్రలో ఒక భక్తుడు మాట్లాడుతూ ఆయన జీవితంలో ఆయన ప్రథమ స్థానాన్ని ఇచ్చిన దాని గురించి మాట్లాడుతూ ఆయన జీవిత అనుభవాన్ని ప్రజలతో పంచుకుంటూ ఆయన ఈ విధంగా అంటున్నాడు, ఏమనంటే బైబిల్ గ్రంథాన్ని నా జీవితంలో నేను ఎలా చదివానంటే నా కళ్ళు పెట్టి బైబిల్లో ఉన్న మాటలను చదువుతున్నప్పుడు ఆ చదువుతున్న సందర్భం నా కళ్ళ ముందు కనబడేది అన్నాడండి. ఏంటట, ఆయన కళ్ళు పెట్టి బైబిల్ చదువుతున్నప్పుడు చదువుతున్న సందర్భం ఆయన కళ్ళ ముందు కదలాడేదట. ఏంటి అంత ఏకాగ్రతతో చదవాలా బైబిల్ని? ఎస్, అంత ఏకాగ్రతతో బైబిల్ని చదువుతున్నప్పుడు నిజంగా వండర్ అయిపోతాం. ప్రభు మాకు ఇన్ని పాఠాలు నీవు నేర్పుతున్నావయ్యా అనిపిస్తుంది. కాబట్టి అలాంటి పరిశోధనతో అలాంటి పరిశీలనతో జాగ్రత్తగా ఈ రాత్రికాలంలో కొన్ని విషయాలను ఆలోచించగలిగితే ఒక ప్రశ్నతో ఈ రాత్రి మనం ముందుకు వెళ్దాం. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం అందరం కూడా ఏంటి మన ప్రయత్నం, ఏంటి మన తాపత్రయం, ఏంటి మన జీవిత లక్ష్యం అని ఆలోచించగలిగితే ఒకటే, నిత్య జీవానికి మనం అందరము చేరాలి. ఇది మన లక్ష్యం, ఇది మన తాపత్రయం. ఏంటి అసలు ఈ అర్ధరాత్రి వేళలో కూడా నిద్రను మానుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ మన పాపాలను ఒప్పుకుంటూ ఆయన చెంతకు చేరి ఎంతో తాపత్రయంతో నిద్రలు పక్కన పెట్టి ఈరోజు మనం ఇలా కూడుకున్నామంటే ఏంటి మన ఆలోచన? ఒకటే, పరలోకం చేరాలి, అంతే కదండి. అయితే పరలోకం చేరాలంటే ఏం చేయాలో దేవుడు చెప్పాడు. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అయితే ఒక ప్రశ్నను వేయగలిగితే మనమందరము పరలోకం వెళ్ళాలంటే మన అందరికీ ఒకరి జీవితం కావాలి. ఎవరి జీవితం అది? యేసుప్రభువు వారి జీవితం. ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్పితే ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అన్నాడు. అంటే పరలోకం వెళ్ళాలి అన్నది మన తాపత్రయం, పరలోకం చేరుకోవాలి అన్నది మన ఆలోచన, పరలోకం చేరాలి అన్నది మన లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే బ్రతుకుతున్నాం, ఆ లక్ష్యం కోసమే జీవిస్తున్నాం, అదే మన ధ్యేయంగా పెట్టుకుని ముందుకు కొనసాగుతున్నాం, అంతే కదండి. ఆ లక్ష్యాన్ని నేను ఛేదించాలంటే నాకు ఒకరు కావాలి. ఆ లక్ష్యాన్ని నేను అనుకుంటున్నటువంటి గమ్యానికి నేను చేరాలంటే నా జీవితంలో ఒకరు రావాలి. ఆయనే యేసు ప్రభువు వారు.
సాధారణంగా ఒక ప్రశ్నను వేద్దాం. ఇక్కడ కూర్చున్న మనమే కాదు, ప్రపంచంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ పరలోకం చేరాలంటే ఎవరి జీవితం కావాలి? యేసుప్రభుల వారి జీవితం కావాలి. అయితే మనమందరము పరలోకానికి వెళ్ళిపోవడానికి యేసుప్రభుల వారి జీవితం సరిపోతున్నప్పుడు, ఆయన జీవితం మనల్ని అందరినీ పరలోకానికి తీసుకువెళ్తున్నప్పుడు, ఇప్పుడు అడుగుతున్నాను, మరలా భక్తుల జీవితాలు దేవుడు ఎందుకు రాయించాడు అని ప్రశ్నించాలా? ప్రశ్న న్యాయబద్ధంగానే ఉంది కదా. మనం అందరము పరలోకం వెళ్ళాలి, మనం అందరం స్వర్గానికి చేరాలి, దేవునితో ఆనందంగా మన జీవితాన్ని గడపాలి, పరలోక వైభవాన్ని మన జీవితంలో అనుభవించాలి. అలా అనుభవించాలంటే యేసువారి జీవితం మనకు కావాలి. సరిపోయింది అక్కడితో. మరి యేసుప్రభుల వారి జీవితమే మన జీవితాన్ని పరలోకానికి తీసుకువెళ్తున్నప్పుడు మరలా భక్తులందరి జీవితాలను ఈ మాన్యువల్లో ఎందుకు రాయించాలి? భక్తులందరి జీవితాలను మనం ఎందుకు పరిశీలించాలి? భక్తులందరి జీవితాలలోకి మనం ఎందుకు తొంగి చూడాలి? ఏమండి, న్యాయబద్ధమైన ప్రశ్ననా? న్యాయబద్ధమైన ప్రశ్నే. ఎందుకయ్యా మేము భక్తుల వంక చూడాలి? ఎందుకయ్యా మేము ఒక మోషే గారి వంక చూడాలి? ఎందుకయ్యా మేము ఒక ఏలియా గారి వంక చూడాలి? ఎందుకయ్యా మేము భక్తులందరి వంక చూసి ఇదిగో మా జీవితాన్ని ఎందుకు? ఏ, నీ కుమారుడైన క్రీస్తు జీవితాన్ని చూస్తే సరిపోదా? సరిపోద్ది అన్న వాళ్ళు చేయత్తండి ఒకసారి. యేసుప్రభుల వారి జీవితం చాలు మమ్మల్ని ఇదిగో మేము పరలోకం వెళ్ళిపోవడానికి అన్న వాళ్ళు చేయత్తండి. అదేంటండి, ఎవరు చేయత్తట్లేదు? మరి యేసుప్రభుల వారే అన్నారు కదా ఆయన నోటితో. ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పితే ఎవరూ పరలోకం చేరలేరని ఆయన నోటితో అంటున్నప్పుడు మరలా మీరెవరు ఎత్తట్లేదండి చెయ్యి? మరి అంటే యేసుప్రభువారు నమ్మట్లేదా మీరు ఎవరని? ఏమండి, నమ్మట్లేదా? మరి ఎందుకు ఎత్తట్లేదు చెయ్యి? అంటే యేసుప్రభుల వారి జీవితం మనల్ని స్వర్గానికి తీసుకెళ్ళడానికి సరిపోదా? మరి సరిపోద్దన్నప్పుడు చెయ్యేస్తారు కదా మీరు. మరి చూసారా, బైబిల్ని క్షుణ్ణంగా చదువుతున్నప్పుడు, నిజంగా ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నప్పుడు, ప్రభువా ఎందుకయ్యా ఇలాంటి ప్రశ్నలు మాకు ఎదురు చేస్తున్నావు అనిపిస్తుంది. కానీ నిజంగా వాటి జవాబులు వెతుకుతున్నప్పుడు నిజంగా మనసు సంతృప్తి చెందుతుంది. దేవా ఎందుకయ్యా ఈ ప్రశ్నను మరలా నాలో రగిలేస్తున్నావు నువ్వు అనిపిస్తుంది. ఏంటయ్యా దీని వెనక ఆంతర్యం ఏంటి? ఒకవైపు యేసుప్రభుల వారి జీవితాన్ని చూపిస్తున్నాం, ఒకవైపు భక్తుల జీవితాన్ని చూపిస్తున్నాం. యేసుప్రభు వారి జీవితాన్ని చూపిస్తూ మీరు పరలోకం రావాలంటే ఈయన జీవితం చాలంటున్నావు, మరలా భక్తుల జీవితాలను కోలాంకషంగా పరిశీలించమని నీవే చెబుతున్నావు. ఎందుకీ మేము యేసు వైపు చూడాలా, భక్తుల వైపు చూడాలా అని ఆలోచిస్తే ప్రిలారా, మనమందరము పరలోకం చేరాలంటే ఖచ్చితంగా మనందరికీ కావలసినది యేసువారి జీవితం. యేసువారి జీవితం కావాలి ఖచ్చితంగా. అయితే యేసుప్రభుల వారి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మనందరి పాపాలను పరిష్కరించగలదు, ఆయన రక్తం మనందరి పాపాలను కడగగలదు. అయితే యేసుప్రభు వారి మన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన క్వాలిఫికేషన్స్ అవి. మన క్వాలిఫికేషన్స్ ఏంటి? పాపులు. అంతేనా? పాపపు జీవితాన్ని గడుపుతున్న వారం, పాపంలో మునిగి తేలిపోయిన వారం, పాపపు స్వభావాన్ని ఇంకా విడిచిపెట్టకుండా ఈరోజు ఇదిగో కొనసాగిస్తున్న వారం. అంతే కదండి, ఎవరు కాదు పాపి. ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ పాపి, పాపులమే. కానీ యేసుప్రభుల వారు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మసుడు. అయితే పాపులమైన మనందరి జీవితాలను, పరిశుద్ధుడైన క్రీస్తు జీవితం మనందరి జీవితాలను మోక్షానికి చేర్చగలదు. అయితే మనం ఉన్న స్థితి ఏ స్థితి అంటే పాపపు స్థితి. పాపపు జీవితంలో ఉన్న మనము మరలా
పవిత్రమైన జీవితంలోకి వెళ్ళాలంటే ఎవరిని చూడాలో తెలుసా? పాపిగా ఉండి పవిత్రుడిగా మారిన వాడిని చూడాలి. అంతేనంటారా? ఒక టీచర్ అవ్వాలంటే ఎవరిని చూడాలి? టీచర్ని చూడాలి. ఇంజనీర్ అవ్వాలంటే ఎవరిని చూడాలి? ఇంజనీర్ని చూడాలి. డాక్టర్ అవ్వాలంటే ఎవరిని చూడాలి? డాక్టర్ని చూడాలి. పాపపు స్థితి నుంచి పరిశుద్ధత స్థితిలోనికి మనం వెళ్ళాలంటే ఎవరిని చూడాలి? ఆల్రెడీ పాపపు స్థితిలో ఉండి పరిశుద్ధమైన స్థితికి వెళ్ళిన వారిని చూడాలి. ఇప్పుడు చెప్పండి, దానియేలు గారు ఒకప్పుడు ఎవరు? పాపం చేసినవాడు. దావీదు గారు ఒకప్పుడు ఎవరు? పాపం చేసినవాడు. భక్తులందరూ ఒకప్పుడు వారి స్థితి ఏంటి? పాపము చేసిన స్థితి. ఆ పాపము చేసిన స్థితి నుంచి మరలా ఎక్కడికి అడుగులు వేశారు? పరిశుద్ధపు స్థితిలోనికి అడుగులు వేశారు. ఇప్పుడు వారి జీవితాలను చూస్తున్నప్పుడు పాపులమైన మనము కూడా ఆహా పరిశుద్ధతలోనికి అడుగులు వేయాలంటే వీరు నడిచిన మార్గంలో ఇప్పుడు మనం నడవాలన్నమాట. వారి జీవితాలను చూస్తున్నప్పుడు నిజంగా ఇదిగో మేము ఎందుకు బ్రతకలేమయ్యా అనిపిస్తుంది. వారి జీవితాలను పరిశీలిస్తున్నప్పుడు ప్రభు మేము కూడా నీకోసం నమ్మకంగా బ్రతకగలమయ్యా అన్న నమ్మకం కలుగుతుంది మనకి. అందుకే పెట్టాడు వారి జీవితాలు. దేవుడు ఏ పని చేసినా దాని వెనక ఖచ్చితమైన కారణం ఉంటుంది. ఆ కారణాన్ని వెతకాలే కానీ ఆ కారణం తెలిస్తే నిజంగా మన బ్రతుకులు ధన్యచరితాలుగా మారిపోతాయి. కాకపోతే మనం వెతకం అంతే. ఒక ప్రశ్న పుట్టినప్పుడు అది చాలా తలక్రిందులుగా ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేస్తాం, కానీ ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసి ప్రభువా దీనికి సమాధానాన్ని తెలియజేయవా అని అడిగితే ఖచ్చితంగా దేవుడు తెలియజేయడా? తెలియజేస్తాడు. కాబట్టి ప్రియులారా, భక్తుల జీవితాలను చూస్తున్నప్పుడు పరిశుద్ధతలోనికి ఎలా వెళ్ళాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాంటి భక్తులలో ఈరోజు ఒక భక్తుని గురించి లేదా ఇద్దరు భక్తుల గురించి మనం ఆలోచించబోతున్నాం. వారే ఎవరో కాదు, గురు శిష్యులు. బైబిల్లో గురు శిష్యులుగా పిలువబడిన వారు ఎవరు? ఎవరండి? ఏలియా, ఏలీషా గారు. వీరి జీవితాల ద్వారా ఈ రాత్రి కొన్ని పాఠాలు మనం నేర్చుకుని మన జీవితాలను ఆ విధంగా దేవునికి అంకితం చేద్దాం. జాగ్రత్తగా ఆలోచించగలిగితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా అంటున్నాడండి. జాగ్రత్తగా వీరి జీవితాలను చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రస్తావిస్తున్న భక్తుని పేరు ఏలియా అంటున్నాడు. ఏలియా అన్న పేరు మనకు గుర్తుకు రాగానే ఒక విషయం వెంటనే మన మైండ్లో వెలిగిపోవాలి, ఈయన రోషము కలిగిన దేవుని సేవకుడు. రోషము కలిగిన వాడు. ఎందుకంటే మనం అందరము నమ్ముకున్న దేవుడు కూడా ఎవరట? ఆయనకున్న లక్షణం ఏంటి? రోషము కలిగిన వాడు. నేను రోషము కలిగిన వాడును అని చెబుతూ ఉంటాడు ఆయన. దేవునిలో ఏదైతే రోషం కనబడుతుందో, దేవునిలో రోషము అనే లక్షణం మనం చూస్తాం చూడండి, అదే లక్షణం మరల ఎవరో కనబడుతుంది? ఏలియా గారిలో కనబడుతుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ 19వ అధ్యాయం 1వ వచనంలో ఏలియా చేసినదంతయు. ఇంతకీ ఏం చేశాడు ఈయన అని జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు ముందధ్యాయంలోకి వచ్చి ఆలోచించగలిగితే 18వ అధ్యాయము అదే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటివారును ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అని మాట్లాడుతూ 20వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఆహాబు ఇస్రాయేలు వారి అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. తర్వాత 21వ వచనం ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు
మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చెయ్యగా అంటున్నాడండి. జాగ్రత్తగా ఆగుదాం. ఏలియా చేసినదంతయు అని చెప్పి 19వ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు. ఇంతకీ ఏలియా చేసినదంతయు అంటున్నాడంటే ఏలియా ఏం చేశాడు అని అడుగుతుంటే, ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు ఏలియా గారు జనులందరి దగ్గరికి వచ్చాడట. ప్రజలందరి దగ్గరికి వచ్చి ఆయన అంటున్నమాట, మీరు ఎన్నాళ్ళు మట్టుకు రెండు తలంపుల మధ్య జీవిస్తారు? ఎన్నాళ్ళు మీ జీవితాన్ని సాఫీగా గడిపేస్తారు? ఏంటి రెండు తలంపుల మధ్య? రెండు తలంపుల మధ్య అంటే వీరిలో ఒక తలంపు లేదన్నమాట. ఎన్ని తలంపులు ఉన్నాయి? రెండు తలంపులు ఉన్నాయి. రెండు తలంపుల మధ్య ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది కరెక్టా, దీనిని నమ్మాలా, దీనిని నమ్మాలా, దేనిని నమ్మాలి? చూసారా, ఎప్పుడు కూడా రెండు ఆలోచనలు ఉన్నాయని కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏదో ఒకదాన్నే నమ్మాలి. నమ్మితే రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడో దిక్కున మొత్తం మీద పడిపోతాం. ఏదో ప్రయాణం చేయాలంటే ఒక పడవ మీద ప్రయాణం చేయాలి. కానీ ఇక్కడ జనులందరూ ఎలా ఉన్నారంటే రెండు తలంపుల మధ్య అంటున్నాడు. అంటే రెండు విషయాలు వారి హృదయాల్లో ఉన్నాయన్నమాట. ఏదో తేల్చుకోలేకపోతున్నారు వారు. ఇదా ఇదా తేల్చుకోలేకపోతున్నారు, డెసిషన్ ఫైనల్ చేసుకోలేకపోతున్నారు వారు. అప్పుడు ఏలియా గారు అనుకున్నారు, ఇది మీ వల్ల కాదు, ఏది కరెక్టు అన్నది డిసైడ్ మీరు చేయలేరు కాబట్టి నేను చేస్తాను డిసైడ్, ఒకసారి రండి అని చెప్పి జనుల్ని పిలుస్తున్నాడు. చూడండి 22వ వచనం. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనియుడి, వారు వాటిలో ఒక దానిని కోరుకుని దానిని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును అంటున్నాడండి. ప్రిల్లరా, రెండు తలంపుల మధ్య ఉన్న జనుల యొద్దకు వచ్చి ఏదో ఒకటే కరెక్ట్, దానిని మీరు నమ్మాలి, దానిని మీరు విశ్వసించాలి. మీరు విశ్వసించాలంటే మొట్టమొదటిగా వారు విశ్వసించాలంటే వారికి ఏం తేలాలి? ఆ రెండిటిలో ఏది నిజమో తేలాలి. అంతే కదండి, గుడ్డుగా నమ్మేస్తారు ఎవరన్నానే? మనం అందరం గుడ్డుగానే దేవుణ్ణి నమ్మేశామా? లేదు. మనం దేవుణ్ణి విశ్వసించామంటే మన వెనకాల ఏదో హిస్టరీ ఉందన్నమాట. అవేదో హిస్టరీ ఉంది కాబట్టే ఆ చరిత్రను అంతటిని ఆధారం చేసుకుని ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, దేవునికి తల ఎగ్గుతున్నాం, దేవుని ఎదుట మన జీవితాన్ని ముందుకు కొనసాగించగలుగుతున్నాం. ఏదీ లేకుండానే దేవుని ఎదుట మనం గుడ్డుగా నమ్మేస్తున్నామా? లేదు. ఇప్పుడు జనులు కూడా, ఇప్పుడు ఏలియా గారు వెళ్ళి యెహోవాని నమ్మండి అనగానే నమ్మేస్తారా? నమ్మరు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు ఏం కావాలంటే ప్రూఫ్స్ కావాలి. ఏం కావాలి? ప్రూఫ్స్, ఆధారాలు కావాలి. మనకు కూడా ఏం కావాలి? ఆధారాలు కావాలి. దేనినన్నా సరే మనం ఆధారం ఉంటేనే నమ్ముతాం. ఆనాటి కాలంలో కూడా జనులు అలాగే. ఆధారం కావాలి. ఏంటి ఆధారం? చక్కటి పరిష్కారాన్ని చెబుతున్నాడు ఏలియా గారు. చక్కటి పరిష్కారాన్ని చెబుతున్నాడు. ఇదిగో 2 ఎడ్లను తీసుకోండి, ఒకదాన్ని మీరు కోరుకోండి. దేవుని పక్షాన యెహోవా పక్షాన నేనున్నాను, బయలు పక్షాన మీరున్నారు. అయితే బయలా యెహోవాయా? సరే, ఇప్పుడు ఎలా ఉందంటే సీను, యెహోవా వర్సెస్ బయలు అన్నట్టుంది. ఇప్పుడు బయలా యెహోవా, దేనిని నమ్మాలి, వేటిని నమ్మాలి, ఏది నిజం, ఏది జీవము కలిగినది? ఇన్ని ప్రశ్నలు పుడుతున్నప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఏలియా గారు చెప్పాలన్న ఆలోచనతో ఆయన చేపడుతున్న కార్యక్రమం 2 ఎద్దులను తీసుకోమంటున్నాడు. ఒకదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఒకదాని మీరు పెట్టుకోండి, ఒకదాని నాకు ఇవ్వండి, అయితే దాన్ని తునకలు చేయండి, కట్టెలు పేర్చండి, దాని మీద పెట్టండి, దాని కింద నిప్పు మాత్రం మీరు అంటించకండి. నిప్పు అంటించడం మన వశం కాదు. ఒకవేళ మీరు నమ్ముతున్న బయలే గనక నిజమైన దగ్గర నిజమైనది అయితే ఆ నిప్పును మీ బయలుదేవత అంటిస్తుంది.
అని చెప్పి చెబుతున్నట్టు చూడండి 24వచనం. తరువాత మీరు మీ దేవత పేరు బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ప్రార్థన చేయుదును అంటున్నాడు. చూడండి సరే, మీరేం చేయాలంటే మీ దేవత మీరు ఎవరినైతే నమ్ముతున్నారో బయలు పేరు పెట్టి మీరు ప్రార్థన చేయండి, కానీ నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టడి చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా. చూసారా, ఇప్పుడు ఏ దేవుడు నిజము అన్న విషయాన్ని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఎందుకంటే మనుషులకి మనిషి చెబితే వినడు. ఇప్పుడు నేను వచ్చి నా సొంత మాటలు చెప్పేసాను అనుకోండి, మీరు నమ్ముతారా? నమ్మరు. అదే బైబిల్లో దేవుడు రాయించిన మాటలను చెబితే ఖచ్చితంగా నమ్ముతారు. అంతేనా? ఇప్పుడు ఏ దేవుడు ఉన్నవాడు, ఏ దేవుడు నిజమైన వాడు అన్న విషయం తేలిపోవాలంటే సీన్లోకి ఎవరు రావాలి? ఇప్పుడు దేవుడే రావాలి, దేవుడే రావాలి. ఏంటా ప్రత్యుత్తరం? ఏ దేవుడైతే పేర్చబడినటువంటి ఆ కట్టెల మీద పెట్టినటువంటి ఆ దూడను దహించి వేస్తాడో, ఫిక్స్ అయిపోండి, అదే నిజమైనది అంటున్నాడు. అయితే ఆ తర్వాత జరుగుతున్న సందర్భాన్ని ఆలోచిస్తున్నప్పుడు 25వచనం, అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, అయితే మీరు అగ్ని ఏమి క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయము మొదలుకుని మధ్యాహ్న కాలం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చివాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి అంటున్నాడండి. ఏలియా గారు ఫస్ట్ ఛాన్స్ వదిలేశాడు. ఇదిగో మీరే తీసుకోండి ఫస్ట్ ఛాన్స్. ఏం చేస్తారు? ప్రార్థన చేయండి. మీరు ఏదైతే మీరు ఏ దేనినైతే నమ్ముతున్నారో, దేనిని మీద అయితే విశ్వసిస్తున్నారో, దేనిని మీద అయితే ఆధారపడిపోయారో, దేనినైతే మీరు గుడ్డిగా నమ్మేస్తున్నారో, ఇదిగో మీకే ఇస్తున్నాను ఛాన్స్, ప్రార్థన చేయండి. ఒకవేళ మీ బయలే గనక నిజమైన వాడైతే ఆ కట్టెల మీద పేర్చినటువంటి ఆ దహన బలిని దహించి వేస్తాడు. ప్రార్థన చేస్తున్నారు, గొంతులు దించుకుంటున్నారు, ఎంతో అరుస్తున్నారు, గొంతులు వేస్తున్నారు, కానీ ఏం లేదట, రెస్పాన్స్ లేదు, సమాధానం లేదు. ఏంటి సమాధానం లేదు? ఏంటి మన బయలు మాట్లాడట్లేదు? ఇప్పుడు వీరిలో వీరికి సందేహాలు మొదలవుతున్నాయి. ఆ సందేహాలు మొదలవుతున్నప్పుడు తర్వాత జరుగుతున్న సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే 27వచనం, మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో. చూసారా, రగిలిపోతున్నాడు ఏలియా గారు, రగిలిపోతున్నాడు. రోసము కలిగిన దేవుణ్ణి పక్షాన నిలబడి రోసము కలిగిన దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఆనాడు ఏలియా గారు రగిలిపోతూ అంటున్నాడు, బయలు ప్రవక్తలారా మీరు కేకలు వేయండి, ఒకవేళ బయలు గనక ధ్యానంలో ఉన్నాడేమో. ఈయనేస్తున్నాడు మళ్ళీ సజెషన్స్. చూసారా, దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద నిలబడినవాడు, దేవుని మీద కట్టబడినవాడు ఎప్పుడు చాలా దృఢంగా ఉంటాడండి. భయపడ్డ దేనికి భయపడ్డ చాలా తేలిగ్గా ఉంటాడు. అదే చేస్తున్నాడు ఏలియా గారు, సజెషన్స్ ఇస్తున్నాడు మళ్ళీ వారికి, ఒకవేళ ధ్యానంలో ఉన్నాడేమో. ఒకసారి చూసుకోండి, ఆలోచించుకోండి ఒకసారి. చూసారా, అలాంటప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? మండిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ అరుస్తున్నారు, ఆల్రెడీ కేకలు పెడుతున్నారు, బొబ్బలు పెడుతున్నారు, గంతులు వేస్తున్నారు, రెస్పాన్స్ లేదన్న బాధలో కొట్టుకుంటున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఈయన ఏమంటున్నాడు? ఒకవేళ ధ్యానంలో ఉన్నాడేమో. ఇంకేమంటున్నాడు? దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, నిద్రపోచున్నాడేమో. ఒకవేళ ఇదిగో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడేమో. ఒకసారి చూడండి, గట్టిగా అరవండి, చెవులకి వినపడేటట్టు అరవండి.
అని చెప్పి అపహాస్యము చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేయచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రముతోనూ తమ దేహములను కోసుకునుచుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయము నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయిచు వచ్చరు. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను అంటున్నాడు. చూసారా, ఒకసారి దేవుని పక్షాన నిలబడి దేవుని సేవకుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఇదిగో బయలుదేవత లేదా యెహోవా దేవుడు ఆయన నిరూపించడానికి వెళుతున్నప్పుడు మొట్టమొదటి ఛాన్స్ వారికి ఇచ్చినప్పుడు వారు బయలుకి ఎంతగా అరిచినా ఆ బయలు నుండి వారికి ఏం రాలేదట, రెస్పాన్స్ రాలేదట. వీరెంత పిచ్చివారంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నప్పుడు ఆశ్చర్యపోతాం. మనుషులు ఎందుకు గుడ్డిగా వెళ్ళిపోతారు? మనుషులు ఎందుకు గుడ్డి త్రోవలో వెళ్ళిపోతారు? ఏమండి, ఎందుకు గుడ్డిగా వెళ్ళిపోతాడు? ఏ బయలు ఈ సందర్భంలోనే రెస్పాండ్ అవ్వట్లేదా? అంతకుముందు ఏ సందర్భంలోనైనా రెస్పాండ్ అవ్వలేదా అని ఒక్కసారి పాత నిబంధనలో దీనికంటే ముందు పుస్తకాల్లోకి వెళ్తే కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు ఏ బయలునైతే మొక్కుతున్నారో ఆ బయలు వారికి సమాధానం ఇవ్వలేని సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. బయలు ఒట్టిదని ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనకు సమూయేలు గ్రంథంలో కనబడుతుంది, ఫిలిస్తీయులు దేవత సమాధానం ఇవ్వదు, అప్పుడు కూడా ప్రూవ్ అయిపోద్ది బయలు ఒట్టిదని. ఈ సందర్భాలన్నీ వీరికి తెలియవా? మరి తెలిసినా కూడా ఎందుకు గుడ్డిగా వెళ్ళిపోతున్నారు? మనిషి ఎప్పుడు దేనికి పెద్దపీట వేస్తాడంటే ఆచారాలకి పెద్దపీటను వేస్తాడు. మన పితరులు దేన్ని పూజించారు, మన పితరులు దేనిని ఆరాధించారు, మనం కూడా దాన్ని ఆరాధించాలి. ఒకవేళ అది ఒట్టిది అని తెలిసినా కూడా దాన్ని ఆరాధిస్తావా? ఎస్, అది మనిషి మూఢత్వం. మనిషి మూఢత్వం అనేది మారదు, ఎందుకంటే తను ఒక్కసారి బ్రెయిన్లో ఫిక్స్ అయ్యాడంటే దానినే చేస్తాడు. అలాంటి వాళ్ళే వీళ్ళు కూడా ఉన్నాయి, అలాంటి జాబితాకి చెందిన వాళ్ళే. బయలు ఒట్టిదని అంతకుముందు ఎన్నో సందర్భాల్లో రుజువైపోయింది, అయినప్పటికీ కూడా దేన్ని పట్టుకుని వేలాడుతున్నారు? బయలును పట్టుకుని వేలాడుతున్నారు. సరే, మరొకసారి ఏలే గారికి అవకాశం వచ్చింది, మరొకసారి దేవునికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాడు ఏలే గారు, ఇదిగో మీ బయలు ప్రత్యుత్తరం ఇవ్వలేదు, మీ బయలు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు చూడండి, నా దేవుడు ఎంత గొప్పవాడో అనుటకు మీ కళ్ళు పెట్టి చూడండి అని చెబుతూ ఆయన చేస్తున్నది ఏంటో చూడండి. 31వ వచనం, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానమునందున యాకోబు సంతతి గోత్రములు లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టినంత లోతుగా కందకముగుడు తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపుడని దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పెను. చూసారా ఏం చేస్తున్నాడు? కట్టెలను పేర్చి దాని మీద దహన బలి ఎడ్లను చీల్చి పెట్టి ఇంకా ఏం చేస్తున్నాడు? 4 తొట్లతో నీళ్లు నింపాడట బలిపీఠం మీద. అసలు నీళ్లు నింపేసిన తర్వాత అసలు నిప్పు అంటుకుంటుందా? అంటుకోదు. కానీ తర్వాత సందర్భాన్ని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోతాం. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి, 35వ వచనం, ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లిపారెను మరియు అతడు కందకముని నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఇగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవ, ఇస్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేస్తామనియు ఈ దినమును కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందును నీళ్లను ఆరిపోజేసెను.
అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలిపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకున్నడని వారిని సెలవీయగా ఆ తర్వాత బయలు ప్రవక్తలందరినీ చంపించేశాడు. ఇదండి సందర్భం. బయలు నిజమైనదా, యెహోవా నిజమైన వాడా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి యెహోవాయే జీవము కలిగిన వాడు అని చెప్పి ఎవరి నోటు నుంచి రప్పించాడు జవాబు? ప్రజల నోటు నుంచి రప్పించాడు. ఎవరు? ఏలియా గారు. అయితే ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు మనమేం అర్థం చేసుకోవాలి? పాత నిబంధనలో దేవుడు రాయించిన ఈ సందర్భం, ఏలియా గారి జీవితంలో కనబడుతున్న సందర్భం, ఒకనాడు యెహోవాయే దేవుడని ప్రూవ్ చేసినటువంటి ఏలియా గారి సందర్భాన్ని చదువుతున్నప్పుడు మనమేం అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే, ఆనాడు జనులు ఎన్ని తలంపుల మధ్య ఉన్నారట? రెండు తలంపుల మధ్య ఉన్నారట. ఆశ్చర్యపోయే విషయం ఏంటో తెలుసా? ఆ జనులు ఎవరో కాదు, ఈనాడు బ్రతుకుతున్న మనమే. ఈరోజు మనము కూడా ఎన్ని తలంపుల మధ్య ఉన్నాము? రెండు తలంపుల మధ్య ఉన్నాము. ఒకటి లోకము, రెండు దేవుడు. అంతేనంటారా? మన హృదయంలో వేటి వేటికి స్థానం ఉన్నది? రెండింటికి స్థానం ఉన్నది. ఒకటి అపవాదికి, రెండు దేవునికి. అంతేనా? అందుకంటాడు, మీరు సిరికి దేవునికి దాసులు అవుదాం అనుకుంటున్నారా అని అడుగుతాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఎలా కొనసాగిపోతున్నాయంటే రెండు తలంపుల మధ్య కొనసాగిపోతున్నాయి. అటు లోకాన్ని వదలలేకపోతున్నాం, ఇటు దేవుణ్ణి వదలలేకపోతున్నాం. అటు లోకపు కార్యాలను రుచి చూసేస్తున్నాం, ఇటు దేవుని కార్యాలని అనుభవించాలనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు అది పొరపాటు. దేవుడు అంటున్నాడు నేను కరాఖండిగా ఖండిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తే ముప్పెవరికి? మనకే. ఒకనాడు రెండు తలంపుల మధ్య జీవిస్తున్న జనులకి ఎవరు క్లారిటీ ఇచ్చాడు? ఏలియా క్లారిటీ ఇచ్చాడు. అంతేనా? ఈరోజు రెండు తలంపుల మధ్య బ్రతుకుతున్న మనకు దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు బ్రతికితే లోకం వైపు అన్న బ్రతకండి, లేదా దేవుని వైపు మరలండి. ఎందుకంటే నిజమైనది దేవుడు. నిజమైన వాడు దేవుడు. మనల్ని సృష్టించిన వాడు దేవుడు. ఇదిగో మన కోసం తన కుమారుని నర్పించిన వాడు దేవుడు. అంతే కదా. మరి ఈరోజు మనం ఎందుకు మరి లోకాన్ని వదలలేకపోతున్నాం? అదే చెప్పాను కదా ఇందాక, బయలు ఒట్టిదని తెలిసినా కూడా బయలుని వారు వదలలేకపోతున్నారు. బయలు ఒట్టిదని తెలుసు, ప్రత్యుత్తరం ఇవ్వదని తెలుసు, మాట్లాడదని తెలుసు, అయినప్పటికీ ఎందుకు కొనసాగిపోతున్నారు? మూర్ఖత్వం, మూఢత్వం వారి హృదయాల్లో నాటబడిపోయింది. ఈరోజు లోకం ఒట్టిదని తెలుసు, లోకంలో బతికితే నరకానికి పోతామని తెలుసు, లోకంలో జీవిస్తే మన అందరి జీవితాలు నరకానికి జారిపోతాయని తెలుసు, లోకంలో ఉన్నదంతయు అపవిత్ర కార్యములని మనకు తెలుసు, అయినా కూడా మరలా లోకంలో ఎందుకు జీవించేస్తున్నాం? ఎందుకు మన జీవితంలో ఒకదానినే ఉంచుకోలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాన్ని తేల్చుకోలేకపోతున్నాం? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, రెండు పడవల మధ్య నీవు ప్రయాణం చేస్తున్నావా? అయితే జాగ్రత్త, ముప్పు నీకే అంటున్నాడు దేవుడు. ఇంకా మన జీవితాలలో ఇదిగో లోకం వైపు దేవుని వైపు, లోకం వైపు దేవుని వైపు, రెండిటి వైపు చూస్తున్నామేమో. కానీ జాగ్రత్త, ఒక్కసారి రెండిటి మీద అడుగులు వేసి ప్రయాణం చేస్తే మనకే ముప్పు, ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త అంటున్నాడు, ప్రమాదం పొంచి ఉంది. ఎందుకండి లోకాన్ని వదలలేకపోతున్నాం ఇంకాని? ఎందుకండి ఇంకా లోకపు క్రియలను ఇంకా విసర్జించలేకపోతున్నాం ఎందుకు? ఎందుకు ఇంకా మన హృదయంలో గూడు కట్టుకుపోతున్నాయి ఎందుకు? ఎందుకు ఏదో మనకు మరలా మన కాళ్ళను వెనక్కి లాగేస్తున్నాయి. సువార్త కోసం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, దేవుని కోసం ఏదో చేద్దాం అనుకుంటున్నాం, కానీ మన కాళ్ళు వెనక్కే అపవాది లాగేస్తుంది, లోకం లాగేస్తుంది, లోకం లాగేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు ఈ సందర్భాన్ని చూపిస్తూ, ఓ బిడ్డ నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు నా తరపున ఉంటావా బయలు తరపున ఉంటావా? ఎవరి తరపున ఉంటావు? నువ్వు నా తరపుడు జీవిస్తావా, లోకం తరపుడు జీవిస్తావా, ఎవరి తరపుడు జీవిస్తావు? అపవాదికి బానిసగా మారిపోతావా, నాకు బానిసమైపోతావా?
ఎవరి పక్షాన నిలబడతావు అని అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్పగలం? దేవుని పక్షాన, ప్రభువా మీ పక్షాన నేను కరాఖండిగా నిలబడతానయ్యా అని మాట ఇవ్వగలమా? మన జీవితాల్లో ఇవ్వగలమా? ఏలియా గారి జీవితానికి క్లారిటీ ఉంది. యెహోవాయే దేవుడని తెలిసానికి క్లారిటీ ఉంది కాబట్టి అనేకులకి క్లారిటీ చేస్తున్నాడు. మనకే క్లారిటీ లేనప్పుడు ఇంకెవరికి క్లారిటీ చేస్తాం మనం? అంతేనా? మనమే లోకంలోనూ దేవుళ్ళోనూ ఉంటున్నప్పుడు మరలా లోకంలో ఉన్నవాడిని దేవుళ్ళోకి తీసుకురాగలమా? తీసుకురాలేం. కాబట్టి ప్రియులారా, మొదటి పాఠాన్ని నేర్చుకోవాలి మనం. లోకం వైపు, దేవుని వైపు, రెండింటి వైపు మనం చూడకూడదు. దేవుని వైపే మనం ఎల్లప్పుడూ చూడాలి, ఎందుకంటే దేవుడే మనకు అన్నీ. మరికొన్ని పాఠాలను జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు 19వ అధ్యాయము మొదటి వచనాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఏలియా చేసినదంతయు. ఏలియా గారిలో మనం మొట్టమొదటిగా ఏ పాఠాన్ని నేర్చుకున్నాం? దేవుని పక్షాన కరాఖండిగా మనం నిలబడి సేవ చేయాలి అని నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన క్లారిటీ ఉంది ఆయన జీవితానికి. మన జీవితానికి క్లారిటీ ఉందా? మొదటి పాఠం ఇదే. ఏలియా గారి బ్రతుకు ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటి? ఆయన బ్రతుకు క్లారిటీ ఉంది, మన బ్రతుకు క్లారిటీ ఉందా? ఒకవేళ క్లారిటీ ఉంటే అనేకులకి క్లారిటీ చేశాడు ఆయన. ఈనాడు మన జీవితానికి క్లారిటీ ఉంటే అనేకులకి క్లారిటీ చేసి ఈరోజు దేవుని పక్షాన తీసుకురాగలుగుతాం. ఇది మొదటి పాఠం. ఇక రెండో పాఠం ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, 19వ అధ్యాయం మొదటి వచనం, ఏలియా చేసినదంతయు. ఏం చేశాడు? ఇప్పుడు దాకా మనం ఆలోచించామే ఇది. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఇలాగ వర్తమానము పంపెను. ఎవరికి పంపుతుంది యెజెబెలు? క్లారిటీ ఉన్న పర్సన్కు పంపుతుంది. ఎవరికి పంపుతుంది? క్లారిటీ ఉన్న పర్సన్కు పంపుతుంది. యెజెబెలుకి ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలిసిందో, యెజెబెలు అంటున్నాడు. ఇంతకు రాజ్యాన్ని పరిపాలించాల్సింది ఎవరు? ఆహాబు. మరి యెజెబెలు పరిపాలిస్తుంది ఏంటి? దానినే నియంత్ర పాలన అంటారు. బైబిల్ గ్రంథంలో యెజెబెలు ఎంత దుర్మార్గపు రాలేనటువంటి స్త్రీ అని చెప్పాలంటే, దేవుడు ఎవరినన్నా తిట్టాలంటే ఈవిడ పేరు చెప్పే తిడతాడు. అంత దుర్మార్గురాలు, అంత దుష్టురాలు. పెత్తనం వహిస్తుంది ఎవరి మీద? తన భర్త మీద, రాజ్యం మీద. అలాంటి యెజెబెలు పొగరబట్టిన బుద్ధితో దేవుని సేవకుడైనటువంటి ఏలియాకి ప్రత్యుత్తరం పంపుతుంది. ఏమన్నా తెలుసా? చదవండి సందర్భం. 3వ వచనం, యెజెబెలు 2వ వచనం, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఇలాగ వర్తమానము పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. జాగ్రత్తగా అవుతామండి. ఏలియా గారిలో మొట్టమొదటి పాఠాన్ని మనం ఏం నేర్చుకున్నాం? ఏలియా గారి వలె దేవుణ్ణి దృఢంగా నమ్మి ఒక పడవ మీదే మనం ప్రయాణం చేయాలి. మన జీవితానికి క్లారిటీ ఉంటే అనేకుల జీవితానికి మనం క్లారిటీ ఇవ్వగలం అని నేర్చుకున్నాం. ఇక రెండో పాఠంలోకి ప్రవేశిస్తున్నాం మనం. తర్వాత జరుగుతున్న సందర్భాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ఏలియా గారు ఎప్పుడైతే కరాఖండిగా దేవుని పక్షాన నిలబడ్డాడో, వెంటనే దేవుని పక్షాన నిలబడిన ఏలియా గారిని చంపేద్దామని చూస్తుంది ఎవరు? యెజెబెలు. చంపేద్దామని చూస్తుంది, ప్రతి శవాలు పంపుతుంది. ఏలియా, ఎప్పుడు దాకా శవాలు చేసినవి నిలబడ్డావు కదా, నీ దేవుడు గొప్పడని, నీ దేవుడు జీవం కలిగిన వాడని, నీ దేవుడు ఉన్నతుడని, నీ దేవుడు మహాశౌర్యుడని, నీ దేవుడు మహాబలము కలిగిన వాడని, నీ దేవుడు అదని, ఇదిగో ఎంతో కరాఖండిగా సవాలు చేసి నిలబడ్డావు కదా, బయలు ప్రవక్తలను అందరినీ చంపించావు కదా, అయితే ఇప్పుడు నీకు ప్రతి సవాలు విసురుతున్నాను. ఇదిగో నువ్వు బయలు ప్రవక్తలను ఎలా అయితే చంపించావో అదే విధంగా నిన్ను చంపించకపోతే దేవుడు ఎంతటి గొప్ప కీడునైనా నాకు కలిగజేయునుగాక.
జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకవేళ ఏలియా గారి సిచ్యువేషన్లో కనుక మనం ఉంటే, ఏలియా గారి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయండి? ఏమండి, అదే పొజిషన్లో మనం ఉంటే మన ఎదురు ఒక వ్యక్తి వచ్చి ఇదిగో ఈ ధర్మలోక నిన్ను చంపేస్తారు అన్న విషయం మనకు తెలియగానే మన ఆలోచనలు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? దేవుని తిట్టేస్తాం, ప్రభువా నీ కోసం ఇంతలా నిలబడి నిన్ను ప్రూవ్ చేస్తే, నువ్వు ఉన్నావని రుజువులు చేస్తే ఇదా నాకు గిఫ్ట్గా ఇచ్చేది నువ్వు అని అడుగుతాం. కానీ ఏలియా గారు ఏం చేశారు చూడండి ఒకసారి, మూడో వచనం, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకైపోయి యోధా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి అంటున్నాడండి. జాగ్రత్తగా ఆగుదాం, ఎందుకంటే ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ అయిపోతాం మనం. ఇదేంటి, అప్పటిదాకా సవాలు చేసి నిలబడిన ఏలియా గారు కాస్త అప్పటిదాకా బయలుదేవుడు కాదు యెహోవాయే దేవుడు అని చెప్పి నిరూపించి బయలు ప్రవక్తలను చంపించిన ఏలియా కాస్త ఆ సవాలుకి ప్రతి సవాలు ఎదురైన వెంటనే పారిపోతున్నాడేంటి? అంతే కదండి, ప్రతి సవాలు రాగానే నీ ప్రాణం రేపటి దినంలోగా ఇదిగో చచ్చిపోతావు నువ్వు, నీ ప్రాణాన్ని తీసేస్తాను అనగానే వెంటనే ఏమైపోతున్నాడు ఈయన? ఏమైపోతున్నాడు? తన ప్రాణము కాపాడుకున్నట్టుకై అంటున్నాడు. ఏమంటున్నాడు? తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పారిపోయాడట. తన ప్రాణాన్ని రక్షించుకున్నట్టుకు వెళ్ళిపోయాడట అడవుల్లోకి, బదిరీ వృక్షం కిందకి వెళ్ళిపోయాడట. ఈ సందర్భాన్ని చదవగానే మనకేమనిపిస్తుంది? ఇదేంటండి బాబు, ఎంత కరాకండిగా నిలబడినాడు, కాస్త ఎజిబేలు బెదిరించగానే భయపడిపోయాడు ఏంటండి, పారిపోయాడు ఏంటండి? అంతేనండి, ఎంతైనా ఏలియా గారికి కూడా మనలాంటి స్వభావమే అంటారు. కానీ జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అది అర్థం కాదు. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏలియా గారు పారిపోయాడు అన్న విషయం మనకు రాదు. మరి ఏమొస్తుంది చూడండి ఇప్పుడు, చూడండి ఇప్పుడు అదే అధ్యాయం 19వ అధ్యాయం 4వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలను, నా ప్రాణము తీసుకునమని అతనికి ప్రార్థన చేసిను. జాగ్రత్తగా అవుదాం. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనమేమన్నాం ఇందక్కడ, యెజెబెలు ప్రతి సవాలు విసరు కానీ ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడికి పారిపోయాడు? బదిరీ వృక్షం కిందకి, అరణ్యానికి పారిపోయాడు కదా. ఏంటి అంత గొప్ప సవాలు చేసినా ఆయన ఎందుకు పారిపోయాడు అనుకున్నాం. కానీ నిజంగా ప్రాణ భయంతో ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయాడా? ఏంటైన ఆలోచన, ఏంటైన వ్యక్తిత్వం, ఏంటైన మనసులో దాగి ఉన్నటువంటి ఆలోచన? ఎప్పటి వరకు మనం అలాగే నేర్చుకున్నాం కదా. ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు, ఈ సందర్భాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం అలాగే అనుకున్నాం కదా. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాను. ఇదేంటి, ఈయన పారిపోయాడేంటి, ఇంతలా నిలబడ్డాడు కదా. ఒకవేళ యెజెబెలు ప్రతి సవాలు విసిరినప్పుడు ఈయన నిలబడి ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాం. ఒకవేళ ప్రాణాన్ని రక్షించుకోవడమే ఆయన ధ్యేయమైతే, ప్రాణం పోతాదన్న భయమే కాక ఆయన వెంటాడితే, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నా ప్రాణాన్ని తీసుకోవయ్యా అని అడుగుతాడా? 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 అడగడు. మరి వెంటనే ఈయన అక్కడి నుంచి పారిపోయి దేవుడి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడు? ఎంత మట్టుకు చాలు, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని నీవు తీసుకో అని అడుగుతున్నాడు. ఎంతకీ ఈయన బాధ ప్రాణం పోతుందని కాదు, జాగ్రత్తగా వినండి, ఇంతకీ ఈయన బాధ ప్రాణం పోతుందని కాదు. ఒకవేళ పోతున్న ప్రాణం యెజెబెలు చేతిలో పోతే ఇదిగో జీవము కలిగిన యెహోవా ఉండగా
యజబేలు చంపేసిందంటే ఇప్పుడు అవమానం ఎవరికి? అవమానం ఎవరికి? దేవుడికి. అంతే కదా, ఈయన ప్రాణం రక్షించుకోవడం అనేది ఈయన ధ్యేయం కాదు. ఈయన ప్రాణం యజబేలు చేతిలో పోకూడదు, ఈయన ప్రాణాన్ని దేవుడే తీసుకోవాలి. అది ఆయన ఆలోచన. చూసారా, అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టి ప్రభు నా ప్రాణాన్ని తీసేసుకో, కానీ నీ నామానికి మాత్రం అవమానం రాకూడదు అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప పాఠం అండి నిజంగానే. ప్రాణం పోయినా పర్వాలేదట, యెహోవా నామానికి మాత్రం అవమానం రాకూడదట. ఉందా ఈ తెగింపు మరి మనలో? ఆపద ఎదురవగానే, కష్టం ఎదురవగానే, మనల్ని ఎదురొగ్గే వాళ్ళు ముందు కనపడగానే, ప్రాణం పోతుందని తెలియగానే ఏమండి ఏం చేస్తాం మనం? పారిపోతాం. అవసరమైతే దేవుని నామం ఏమైపోయినా పర్వాలేదు, నా ప్రాణం మాత్రం రక్షింపబడిపోవాలి అనుకుంటాం మనం. మన స్వభావానికి ఏలియా గారి స్వభావానికి తేడా చూడండి ఒకసారి. అందుకే ఆయన గొప్పడయ్యాడు, అందుకే ఆయన ఉన్నత స్థితిలోకి ఎదిగిపోయాడు, అందుకే ఈరోజు మనం అందరం మాట్లాడుకోగలుగుతున్నాం ఆయన గురించి. మన గురించి ఎవరు ఎందుకు మాట్లాడుకోరంటే ఇలా ఆపదెదురైనప్పుడు పారిపోతాం కాబట్టి. అంతేనా, ఆయన పారిపోలేదు, ఆయన పరిగెత్తేయలేదు. ప్రాణ భయం కాదు, మరణాపేక్ష గలవాడే అంటున్నాడు అక్కడ. మరణాపేక్ష గలవాడే ప్రభు, ఎంత మట్టుకు చాలు నా ప్రాణాన్ని తీసుకో. మరి అక్కడ ఎందుకు అడగలేదయ్యా? ఒకవేళ యజబేలు చేతిలో పోతే కనుక నీ నామానికి అవమానం అయ్యా అంటున్నాడే. ఉందా మరి మళ్ళీ తెగింపు? మనం బ్రతుకుండగానే, బ్రతుకున్నప్పుడే మన బ్రతుకు ద్వారా దేవుని నామానికి అవమానం తెచ్చాం. అంతేనా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీ నామానికి మాత్రం అవమానం రాకూడదని ఏలియా గారు అంటున్నారు. ఏలియా గారి జీవితంలో మొట్టమొదటి పాఠాన్ని ఏం నేర్చుకున్నాం? ఇదిగో, రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదు, దేవుణ్ణి ఆనుకుని మన జీవితాన్ని గడపాలి, మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. మన జీవితానికి క్లారిటీ ఉండాలి, ఆ క్లారిటీ ఉన్నప్పుడే అనేకుల జీవితాన్ని చక్కదిద్దగలం. ఇక రెండవ పాఠాన్ని, దేవుని నామాన్ని ఎప్పుడు కూడా మనం అవమాన పాలు చేయకూడదు. మన బ్రతుకు ద్వారా ఎప్పుడైతే దేవుని నామం అవహేళన జరిగిందో ఆ రోజే మనం చచ్చిపోయినట్టు. ఎప్పుడైతే దేవుని నామానికి మన బ్రతుకు ద్వారా అవహేళన అనేది వచ్చిందో గుర్తుపెట్టుకోండి, ఆనాడు మనం చచ్చిన వారితో సమానం అంటున్నాడు ఏలియా గారు. అదే నేర్పుతున్నాడు ఆయన బ్రతుకు ద్వారా. ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం ఆయన బ్రతుకు ద్వారా? రెండు పాఠాలు నేర్చుకున్నాం. ఇంకా ఏమైనా నేర్పిస్తాడు ఆయన పాఠాలు మనకి? ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ఇంకా ఏమైనా ఈ జీవితంలో నేర్చుకోదగినవి ఉన్నాయా అని ఆలోచిస్తున్నప్పుడు, ఇక మూడో పాఠంలోకి జాగ్రత్తగా వెళ్ళి ఆలోచించగలిగితే, అదే రాజుల గ్రంథము అదే 19వ అధ్యాయము తర్వాత సందర్భం 4వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచించగలిగితే, 5వ వచనం అతడు బదిరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. చూసారా, ఎవరు వచ్చేసారట ఈయన దగ్గరికి? ఎవరు వచ్చేసారట? దేవదూత వచ్చిందట. ఇప్పుడు అడుగుతున్నాను, దేవదూత ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో ఏమైనా పుట్టిందా? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గర నుంచి వచ్చిందంటే దేవుని ఆజ్ఞ లేకుండా వచ్చేసిందా? ఏమండి, దేవుని ఆజ్ఞ లేకుండా వచ్చిందా? లేదు, దేవుని ఆజ్ఞతో వచ్చింది. అంటే ఇప్పుడు దేవదూతను ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు అన్నమాట. ఎందుకు పంపించాడు అని ఆలోచిస్తే, కిందకు చదివితే నిజంగా ఆశ్చర్యపోతాం. అతడు 6వ వచనం అతడు చూచినదంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడును గనక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతనిని ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. చూసారా, అడవిలోకి అరణ్యంలోకి వెళ్ళిపోయిన ఏలియా గారిని
బలపరచడానికి ఎవరిని పంపించాడట దేవుడు? దేవదూతను పంపించాడు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవదూతను దేవుడు పంపించేశాడంటే దేవునికి ఏలియా గారి మీద ఎలాంటి అభిప్రాయం ఉందంటారు? ఎలాంటి అభిప్రాయం ఉందంటారు? చాలా ఉన్నతమైన అభిప్రాయం ఉంటేనే కదా పరలోకం నుంచి దేవదూత దిగిపోతుంది. అంతేనా? షడ్రక్ మేషక్ అభిజ్ఞులు ఉన్నారు, వారిని రక్షించడానికి ఎవరు వచ్చేసారట? దేవదూత వచ్చేసింది. ఎందుకు వచ్చింది? వారి భక్తిని చూసి, వారి తెగింపుడు చూసి, దేవుడి తరపున వారు నిలబడిన విధానాన్ని చూసి. ఇప్పుడు ఏలియా గారిని కూడా బలపరచడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు దేవదూత వచ్చింది. దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి అంటుంది, ఇదిగో నువ్వు భోజనం చేయి, నువ్వు లే, ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది, కాబట్టి నువ్వు తిను, ఇదిగో అని చెప్పి ఆహారాన్ని సిద్ధపరిచింది, తినమని చెప్పింది. ఆయనని బలపరుస్తుంది, ఏలియా గారిని బలపరుస్తుంది దేవదూత. ఒకవేళ నువ్వు తినకపోతే వీక్ అయిపోతావేమో, తిను, ఇదిగో ప్రయాణం చేయి. చూసారా, ఈ సందర్భంలో దేవుడు మనకి ఏం పాఠాన్ని నేర్పుతున్నాడో తెలుసా? ఒకవేళ దేవుని పక్షాన యథార్థంగా నిలబడి, దేవుని తరపున నిలబడి, ప్రభువా నా జీవితం నీకు అంకితమయ్యా అని చెప్పి అంకిత భావంతో సేవ చేస్తూ మన జీవితాలను దేవునికి అంకితం చేస్తే, ఒకవేళ కృంగుదలలో నిరాశలలో మనం గనక ఉండిపోతే, అలాంటి తరుణంలో ఒకనాడు ఏలియా గారిని దేవదూతతో బలిపరిచాడు, ఈనాడు మనందరినీ తన సేవకులతో బలపరుస్తాడు. సరే, పాత నిబంధనలో దేవుని పక్షాన నిలబడినటువంటి ఏలియా గారిని బలపరచడానికి పరలోకం నుంచి దేవదూత వచ్చింది, బలపరిచింది, ఇదిగో బలపరుస్తుంది, నువ్వు లే, లే అని చెప్పి ముందుకు కొనసాగించనిస్తుంది. ఈనాడు కృంగుదలలో నిరాశల్లో ఉండిపోతూ మన జీవితాన్ని, ఇదిగో నా జీవితం ఎందుకు అనుకుంటుంటే, మనందరి జీవితాలను దేవుడు ఎవరి ద్వారా బలపరుస్తున్నాడు? సేవకుని ద్వారా బలపరుస్తున్నాడు, సేవకుని ద్వారా దృఢపరుస్తున్నాడు, సేవకుని ద్వారా మనకు బలాన్ని చేకూరుస్తున్నాడు, సేవకుని చూపిస్తూ ఇదిగో దేవుడు నీకున్నాడండి అని చెప్పి ఒక భరోసానిస్తున్నాడు. దేవుడు భరోసానిస్తున్నాడు. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, దేవుడు బలపరిచే విధంగా మన జీవితాలు ఉన్నాయా? ఒకనాడు దేవుడు బలపరిచే విధంగా ఏలియా గారి జీవితం ఉంది కాబట్టే, దేవుడికి అనుకూలంగా ఏలియా గారి జీవితం ఉంది కాబట్టే దేవుడు తన దూతతో బలపరుస్తున్నాడు. ఒకవేళ అదే తెగింపు కనుక మనలో కూడా ఉంటే, ఈనాడు కూడా తన సేవకుడితో మనందరినీ వాగారుస్తాడు, బలపరుస్తాడు, దృఢపరుస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు, మనకు ఆదరణ కలగజేస్తాడు, మనందరినీ మరలా మన ముఖాలలో ఒక ఆనందాన్ని రేకెత్తిస్తాడు. దానికి చేయాల్సింది ఒకటే, దానికి చేసింది ఏలియా గారు ఒకటే, తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి, ప్రభువా నీ పక్షాన నేనున్నానయ్యా అన్నాడు. నా జీవితంలో ఇదిగో లోకం సంబంధించినది ఏది లేదయ్యా అన్నాడు. ప్రభువా నా జీవితానికి ఒక క్లారిటీ ఉందయ్యా అంటున్నాడు. దేవుడు నిన్ను కూడా అదే అడుగుతున్నాడు, మనల్ని కూడా అదే అడుగుతున్నాడు. మొట్టమొదటి నీ జీవితానికి క్లారిటీ ఉందా? ఇదిగో లోకాన్ని విడిచిపెట్టావా? లోకపు ఆశలను సమాధి చేసావా? ఇదిగో నా కోసం బ్రతుకుతానని నిశ్చయించుకున్నావా? బ్రతకగలుగుతున్నావా? నీ హృదయాన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఒకవేళ కాపాడుకుంటే నీకు ఏ ఆపద వచ్చినా మొట్టమొదటిగా స్పందించేది ఎవరో తెలుసా? నేనే అంటున్నాడు. నీకు వస్తున్న ఆపదల్లో ఇన్వాల్వ్ అయ్యేది ఎవరో తెలుసా? నేనే అంటున్నాడు దేవుడు. అపవిత్రులకు ఆపద వస్తేనట దేవుడు పరలోకం నుంచి నవ్వుతాడట. అదే నీతి మందుకి ఆపద వస్తేనట తన చేతితో రక్షిస్తాడట. చూసారా, మనలోనే ఉంది, మనలోనే ఉంది. మన జీవితమే కనుక బాగుపడితే ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చూస్తాం. ఇంకా ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చూడట్లేదంటే కారణం ఏంటి? ఇంకా దేవునికి దగ్గర మన జీవితం దగ్గర అవ్వట్లేదు అన్నమాట దేవునికి. కానీ ఒకనాడు ఏలియా గారి జీవితాన్ని చూస్తున్నప్పుడు, ఆయన దగ్గరైన విధానాన్ని చూస్తున్నప్పుడు, ప్రభువా నువ్వు ఎంతగా నీ సేవకుని కాపాడతావయ్యా, నువ్వు ఎంతగా నిన్ను నమ్మిన వాడిని కాపాడతావయ్యా అనిపించేస్తుంది. చూసారా, ఇంకా నాలుగో పాఠాన్ని జాగ్రత్తగా ఈయన జీవితంలోకి వెళ్ళి ఆలోచించగలిగితే, అదే రాజుల గ్రంథము 19వ అధ్యాయము, అదే 19వ అధ్యాయము 9వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి
బస చేసెను. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, ఏమంటున్నాడు, ఎవరు ప్రత్యక్షమయ్యారట? యెహోవాకు. అంతకుముందు ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవదూత. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? యెహోవాకు. ఇప్పుడు తన సేవకుణ్ణి బలపరచడానికి ఎవరు వచ్చేసారు? ఇప్పుడు ఎవరు వచ్చేసారు? ఇప్పుడు దేవుడు వచ్చేసారు. సరే, ఏలియా గారి భక్తి, ఆయన భక్తి పర్ఫెక్ట్ అయినది కాబట్టి దేవుని వాక్ అతనికి ప్రత్యక్షమైపోయిందట. దేవుడు మాట్లాడేస్తున్నాడు ఆయనతోటి. మనతో ఎందుకు మాట్లాడట్లేదు మరి దేవుడు? మనతో ఎందుకు మాట్లాడట్లేదు? మన సమస్యలను దేవుని ఎదుటి చెప్పినప్పుడు ఎందుకు స్పందించట్లేదు దేవుడు? ప్రభువా, నేను ఈ సమస్యలో ఉన్నానయ్యా, ప్రభువా, నేను ఈ బాధలో ఉన్నానయ్యా, ప్రభువా, నన్ను రక్షించయ్యా అని చెబుతున్నప్పుడు దేవుడు ఎందుకు మనల్ని చూసి స్పందించట్లేదు? మన భక్తి బాగోలేదు అన్నమాట. ఏలియా గారు సమస్యలో ఉండగానే, ఏలియా గారు ఆపదలో ఉండగానే వెంటనే యెహోవా వాక్ అతనికి ప్రత్యక్షమైపోయిందట. ప్రత్యక్షమై ఏం చేస్తుందో చూడండి. ఏలియా, నీవిచ్చట ఏమి చేయుచున్నావు అని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, నీ బలిపీఠమును పడగొట్టి, నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై, నేను ఒకడను మాత్రమే నిలిచి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటికే చూచుచున్నారని మనవి చేసెను. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సమ్ముఖం ముందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. సరా, ఎవరు సంచరిస్తున్నారట? యెహోవా సంచరిస్తున్నాడట. యెహోవా సంచరిస్తున్నప్పుడు ఏమి లేచిందట? బలమైన పెనుగాలి లేచిందట. ఇంకా యెహోవా భయమునకు బండలు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను, గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగిన గాని ఆ భూకంపమునందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపునందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను అంటున్నాడు. దేవుని మీద ఆధారపడిన సేవకుని బలపరచడానికి మొట్టమొదటిగా దేవదూతను పంపించాడు దేవుడు. రెండవదిగా ఎవరు ప్రత్యక్షమైపోతున్నారట? యెహోవా, యెహోవా అంటున్నాడు. దేవుడే ప్రత్యక్షమైపోతున్నాడట. కానీ ఇక్కడ మనందరికీ పెద్ద సందేహం ఏర్పడింది ఏంటంటే, దేవుడు బలపరచడానికి ప్రత్యక్షమయ్యాడు. బలపరచడానికి ప్రత్యక్షమైన దేవుడు ఇప్పుడు ఏలియా గారిని ఏం చేయాలి? నీ వెనక నేను ఉన్నానయ్యా అని చెప్పి బలపరచాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఎంటర్ అవుతుంటే పెరుగులు వచ్చేస్తుందట, భూకంపం వచ్చేస్తుందట, శిలలు చిన్న భిన్నములు అయిపోతున్నాయట. ఏంటి ఈ గందరగోళం? ఆల్రెడీ వీక్ అయిపోతున్న ఏలియా గారిని ఇవన్నీ ఇంకా బలహీనుడిగా మార్చేస్తాయా, బలపరుస్తాయా? చెప్పండి, బలహీనుడిగా మార్చేస్తాయా, బలపరుస్తాయా? బలహీనుడిగా మార్చేస్తాయి కదండి. అసలు మనం ఆపదలో ఉన్నప్పుడు భూకంపం వచ్చేస్తున్నందుకు ఏమైపోతాం? బెదిరిపోతాం కదా. గాలి వేసేస్తుంది అనుకోని పెనుగాలి ఏమైపోతాం? గజగజలాడిపోతాం. శిలలు చిన్నాభిన్నములు అయిపోతుంటే ఏం చేస్తాం మనం? వణికిపోతాం. ఏంటయ్యా దేవా, మన కాపాడవా అని అడుగుతాం. అంతేనా? కానీ ఈ మాటను మనసు పెట్టి చదివితే దీని వెనక ఉన్న దేవుని మనసు మనకు అర్థమవుతుంది. ఏంటి ప్రభు, ఏం చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ? ఏలియా గారికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏలియా గారికి ఒక సందేశాన్ని నేర్పుతున్నాడు. ఇదిగో, ఏజెబేలు చేతిలో నువ్వు చచ్చిపోతావు, నా నామానికి అవమానం కలుగుతుంది అనుకుంటున్నావా? చెబుతున్నాను, నువ్వు చావు, నువ్వు చచ్చిపోవు. ఎందుకంటే నేను ఒక్కసారి సీన్లోకి ఎంటర్ అయితే భూకంపం వచ్చేస్తుంది, నేను ఒక్కసారి సీన్లోకి ఎంటర్ అయితే శిలలు చిన్న భిన్నములు అయిపోతున్నాయి, నేను ఒక్కసారి నీ పక్షాన్ని నిలబడుతుంటే
గాలి పెనుగాలి వేసేస్తుంది. నేను ఎంటర్ అయితే పెనుగాలి వచ్చేస్తున్నప్పుడు, నేను ఎంటర్ అయితే భూకంపం వచ్చేస్తున్నప్పుడు, నేను ఎంటర్ అయితే శిరలు చిన్నాభిన్నములు అయిపోతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎలిజిబుల్ అంతయ్యా, ఆఫ్టర్ ఆల్ ఎలిజిబుల్ అంత, నిన్ను చంపలేదు, నువ్వు బలంగా నిలబడు అని చెప్పి బలపరుస్తున్నాడు ఎవరిని? చూసారా, ఒకవేళ మనము కూడా బలహీనతల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, బలహీన పడిపోతున్నప్పుడు, ఏంటి నా జీవితం, నా జీవితం ఎటు తోచన స్థితిలో ఉంది, ఏంటి ఆపదలు, ఏంటి సమస్యలు, ఏంటి శత్రువులు, ఏంటి ఇంతమంది చుట్టుముట్టేశారని అని చెప్పి మనం బలహీనమైపోతున్నప్పుడు నిజంగా కొన్ని సూచక క్రియల ద్వారా, కొన్ని కార్యాల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అది దేవుని పక్షాన కనుక మనం యథార్థంగా నిలబడితే. ఆశ్చర్యపోయే క్వశ్చన్ చెప్పమంటారా? ఒకరోజు బైబిల్ పుస్తకాలు అమ్మేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాను. బైబిల్ పుస్తకాలు అమ్ముతారు అక్కడ, మన జీవితానికి కావలసిన పుస్తకాలు దొరుకుతాయని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పుస్తకాన్ని తీసి చదువుతున్నప్పుడు దాంట్లో ఒక విచిత్రమైన సందర్భం నాకు కనబడింది. ఒక భక్తుని జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన సందర్భాన్ని చదువుతున్నప్పుడు నా ఒళ్ళు పులకరించిపోయింది. ఎందుకంటే ఆ సందర్భం అంత గొప్పది. ఆ సందర్భాన్ని చదివేశాను. ఆ తర్వాత ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు ఆనాడు చదివిన ఆ సందర్భం ఈ సందర్భానికి కనెక్ట్ అయిపోయింది. ఏంటి ఆ సందర్భం అని ఆలోచిస్తే, ఆ పుస్తకంలో చదువుతున్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. ఒక సేవకుడట సముద్రం వారిని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు? సముద్రం వారిన దేవుని మీద అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. అయితే ఈ లోపల ఆయనతో పాటు దేవుడు కూడా నడుస్తున్నాడట. ఎవరు నడుస్తున్నారు? దేవుడు కూడా నడుస్తున్నాడట ఆయనతో పాటు. అంటే ఇప్పుడు ఈయన పాదాలు, ఆయన పాదాలు, ఎన్ని పాదాలు పడాలి ఇప్పుడు? ఎస్కలో నాలుగు పాదాలు పడాలి. నాలుగు పాదాలు పడుతున్నాయి. అయితే కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఎలా అయితే పెనుగాలి వచ్చిందో అక్కడ కూడా అలాంటి పెనుగాలి వచ్చేసిందట. తుఫానుతో కూడింది, సముద్రపు అలలు రేగిపోయాయట. అప్పుడు ఆ సేవకుడు భయపడిపోతూ ముందుకు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కొద్ది క్షణాలైన తర్వాత తగ్గిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే రెండు అడుగులు ఉన్నాయట, నాలుగు అడుగులు లేవట. అప్పుడు ఆ సేవకుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, ఏంటయ్యా నా శ్రమలలో, నా కష్టాలలో, నాకు ఆపద ఎదురైనప్పుడు నువ్వు నా వెనక ఉండి నన్ను నడిపిస్తావు అనుకుంటే ఏంటి నన్ను విడిచిపెట్టేశావు అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, దేనిని బట్టి అయ్యా నేను విడిచిపెట్టేశాను అన్నావు అని అడిగితే సేవకుడు అంటున్నాడు, అక్కడ వరకు నాలుగు అడుగులు ఉన్నాయి, ఈ ఆపద ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రెండే అడుగులు కనపడుతున్నాయి, నాలుగు అడుగులు నాకు కనిపించట్లేదు అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, ఆ రెండు అడుగులు నీ కాదు నాయన, ఆపద ఎదురైనప్పుడు నిన్ను ఎత్తుకుని నేను నడిచాను అన్నాడట. ఆశ్చర్యపోయాను. ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నిజంగా ఏలియా గారి జీవితం గుర్తొచ్చింది. ఏలియా గారి బ్రతుకు చదువుతున్నప్పుడు నిజంగా ఆ సందర్భాన్ని ఆలోచిస్తున్నప్పుడు అలలను రేకెత్తించిన వాడు ఆయనే, ఆ అలల నుండి రక్షించడానికి సమర్థుడు ఆయనే, అలలను శ్రమలను పుట్టించిన వాడు ఆయనే, ఆ శ్రమలలో ఎత్తుకుని నడిచిన వాడు ఆయనే. సమస్యను ఏలియా ఎదుటికి తీసుకువచ్చింది ఆయనే, ఆ సమస్య నుంచి ఏలియా గారిని రక్షిస్తున్నది కూడా. మన దేవుడు అలాంటి వాడు తెలుసా? ఒక్కసారి దృఢంగా ఆయనని నమ్మితే, ఆయనని నమ్మగలిగితే, నీ విశ్వాసాన్ని ఆయన మీద ఉంచగలిగితే ఇదిగో అద్భుతాలు చూపించేస్తాడు మన జీవితంలో, వండర్స్ చూసేస్తాం మన జీవితంలో. నమ్మాలంతే, నమ్మాలంతే. అందుకే అంటాడు ఆవగింజంత విశ్వాసం మీకు ఉంటే చాలు, వండర్స్ చూస్తారు మీరు. వండర్స్ ఆవగింజంత విశ్వాసం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకంలో విఫలమైపోతున్నాం మనం అంతే, నమ్మకంలో విఫలమైపోతున్నాం. దేవుణ్ణే కనుక నమ్మితే, దృఢంగా నమ్మగలిగితే ఎన్ని చూస్తాం మన జీవితంలో. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? బలహీనమైపోతున్న మన జీవితాలను బలపరిచే దేవుడు అండి. బలహీనమైపోయి ఎందుకు పడికిరాని జీవితాలుగా మారిపోతున్న జీవితాలను చక్కదిద్ది మరలా పనికొచ్చే జీవితాలుగా మార్చగలిగిన వాడు. నమ్మాలంతే, నమ్మాలి, విశ్వసించాలంతే,
ఒకనాడు ఏలియా గారు విశ్వసించారు, ఒకనాడు ఏలియా గారు ఇదిగో దృఢమైన నమ్మకాన్ని పెట్టాడు, అందుకే గొప్పగా తీర్చబడ్డాడు. అంతే కదండి, ఈ రోజు నువ్వు నేను కూడా నమ్మగలిగితే దేవుడు మనల్ని కూడా ఒకనాడు ఏలియా గారిని ఎలా అయితే తీర్చిదిద్దాడో మనల్ని కూడా అలాగే తీర్చిదిద్దుతాడు. సమర్థుడు, ఆయన్ని చేసినప్పుడు మనల్ని చేయడా చేయగలడు, కానీ చేస్తాడన్న నమ్మకం ఎవరికి ఉండాలి? మనకుండాలి. ఏలియా గారి జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు ముఖ్యంగా నాలుగు పాఠాలు మనకు కనపడుతున్నాయి. ఏంటి చెప్పండి, మొట్టమొదటి పాఠం ఏంటి? లోకము లేదా దేవుడు రెండింటి మధ్య మనం ఉండకూడదు, దేవుడే మనకు దిక్కు అన్న జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి. రెండవ పాఠం దేవుని నామానికి అవహేళన అనేది మనం ఎప్పుడు మన జీవితంలో తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొచ్చిన రోజునే మనం చచ్చిన వారితో సమానం. ఇక మూడో పాఠం, దేవుని మీదే కనుక మనం ఆనుకుని నీతిమంతులుగా బ్రతకగలిగితే ఆయన దేవదూతను మనకు పంపిస్తాడు. ఇది మూడో పాఠం. ఇక నాలుగో పాఠం, దేవుణ్ణే కనుక మనం మెప్పించి ఆయన కొరకు హరాఖండిగా నిలబడితే, అవసరమైతే దేవుడే తన వాక్ ద్వారా మనకు ప్రత్యక్షమై బలహీనమైపోతున్న మన జీవితాలను బలపరుస్తాడు. సరే, ఇది నాలుగో పాఠం. ఏలియా గారి జీవితాన్ని చదువుతున్నప్పుడు, ఆయన జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఈ నాలుగు పాత్రలు ముఖ్యమైన పాత్రను పోషించాయి. మరి మన జీవితంలో ఎందుకు పోషించట్లేదు? మన జీవితంలో ఎందుకు దూరం అయిపోతున్నాం? మన జీవితంలో ఎందుకు ఈ నాలుగు విషయాల్లో ఎందుకు విఫలమైపోతున్నాం? ఖచ్చితంగా మనం వీటి మీద చూడాలి, దృష్టి పెట్టాలి. ఎందుకు అవ్వదు మన జీవితానికి? ఆయన మనలాంటి మనిషే కదా, మనము మనుషులమే. ఆయన ఇదే తిండిని తిన్నాడు కదా, మనము తిన్నాం. ఆయన ఇదే రక్త మాంసంతో ధరించిన ఉన్నటువంటి దేహాన్ని ధరించుకుని వచ్చాడు కదా, మనం అలాగే వచ్చాం. మరి ఆయన బ్రతికినప్పుడు ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఆయనలో విశ్వాసం ఉన్నప్పుడు మనలో ఎందుకు విశ్వాసం ఉండట్లేదు? ఆయనలో దృఢ నమ్మకం ఉన్నప్పుడు మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎక్కడో అపవాది మనల్ని వీగి చేసేస్తున్నాడు అన్నమాట, ఎక్కడో పడగొట్టేస్తున్నాడు అన్నమాట. వేటి వేటిన చూపిస్తూ మనల్ని బలహీనపరిచేస్తున్నాడు అపవాది, బలహీనపరిచేస్తున్నాడు. దిలరా, ఏలియా గారి జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఆయన జీవితంలో నేర్చుకోదగినటువంటి పాఠాలను చదువుతున్నప్పుడు, నిజంగా ఈ పాఠాలను మనం నేర్చుకోవాలి కదా, ఆ పాఠాలను అన్వయిస్తే మనం కూడా చరిత్రలో నిలిచిపోతాము కదా అని మనకు అర్థమవుతుంది. అయితే ఇదే ఏలియా గారి జీవితంలో నుంచి మరొక పాఠాన్ని దేవుడు నేర్పించాడు. వినండి, ముగించేస్తాను. ఇదే ఏలియా గారి జీవితం నుంచి మరొక ముఖ్యమైన పాఠాన్ని దేవుడు నేర్పించాడు బైబిల్లో. ఒకవేళ ఈ నాలుగు తెలుసుకుని ఆ ఐదోది కనుక తెలుసుకోకపోతే నిజంగా చాలా కోల్పోయిన వరం అవుతామా. ఏంటా ఒకటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, అదే అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. 14వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముతో హతము చేసి సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. చూసారా, నాలుగు పాఠాలు మనం నేర్చుకున్నాం. ఆయన జీవితంలో మనం ఎలా ఉండాలి అని నేర్చుకున్నాం. అయితే ఈ ఐదో పాఠాన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలా మనం ఏకాగ్రతతో ఆలోచించాలి. జరుగుతున్న సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించగలుగుతుంటే ఆల్రెడీ ముందు పలికిన మాటనే మరలా ఏలియా గారు ప్రస్తావిస్తున్నారు. ఏమనంటే, ఇస్రాయేలీల తరపున ఇదిగో ప్రభువా,
నీ ప్రవక్తలలో ఇదిగో నీ తరపున కరాఖండిగా నిలబడి నీ పక్షాన నేను ఒక్కడనే ఉన్నానయ్యా. ఏమంటున్నాడు ఈయన? నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా, నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మన జీవితంలో గుర్తించుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడికి నచ్చని పదం ఏదన్నా ఉందంటే ప్రభు నేనే అంటే నచ్చదు. అసలు నచ్చదు, అసలు ఇష్టపడ్డైనా పదాన్ని నేనే అన్నాం అనుకోండి, దేవుడు ఎంటర్ అయిపోతాడు సీన్లో. దేవుడు ఏలియా గారు అదే అంటున్నాడు, నేను ఒక్కడిని మాత్రమే అన్నాడు. కానీ దానికి జవాబు ఏమిచ్చాడు తెలిసి దేవుడు వెంటనే ఏమంటున్నాడు చూడండి, తర్వాత 17వ వచనం 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళోనకయు నోటితో వాణ్ణి ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. ఎంతమంది ఉన్నారట? ఎంతమంది ఉన్నారంటున్నాడు? 7,000 మంది ఉన్నారంటున్నాడు. కానీ 7,000 మంది ఎవరికి కనిపించలేదు? ఏలియా గారికి కనిపించలేదు. అందుకే ఆయన అన్నాడు నేను ఒక్కడిని మాత్రమే అన్నాడు. వెంటనే సీన్లోకి దేవుడు దిగిపోయి అంటున్నాడు, నువ్వు ఒక్కడమే కాదయ్యా, బయలుకు ఇంకా ముద్దు పెట్టని వారు 7,000 మంది ఉన్నారు అన్నాడు. సరే, దేవుడికి నచ్చని పదాలు ఏంటి చెప్పమంటారా? నేను, మేము అలా అన్నాం అనుకోడు, దేవుడికి వెంటనే కోపం వచ్చేస్తుంది. అసలు తట్టుకోడైనా ఎందుకు తట్టుకోడు? దానికి కూడా కారణం ఉంది. నేను అన్నానంటే ఎందుకు కోపం వచ్చేస్తుందో తెలుసు ఆయనకి? ఎందుకంటే ఆ పదం ఆయింది. ఎవరిదా పదం? ఆయింది. ఆయన పదాన్ని మనం వాడకూడదు. ఎందుకంటే పాత నిబంధనలు ఎక్కడ చూడండి, నేనే దేవుడును, నేనే రక్షకుడును, నేనే సృష్టికర్తను. అంటే నేను తప్పితే ఎవరు లేరు. నేనే అన్న పదం దేన్ని సూచిస్తుందంటే నేను తప్పితే ఎవరు లేరు. అంతేనా? నేను తప్పితే ఎవరు లేరు. అందుకే ఆ పదాన్ని ఎక్కువ ఎవరు వాడతారు? దేవుడు వాడతాడు. అందుకే కొత్త నిబంధనలు యేసుప్రభువు కూడా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అందరికీ ఎందుకు కోపం వచ్చేస్తుందంటే నేనే దేవుడును అన్నాడు కదా. ఇప్పుడు అందరికి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కోపం వస్తుంది. నేనే అంటే నేను ఒక్కనే. అంతేనా? ఆ పదాలు దేవుడు వీరు తప్పితే ఇంకెవరు వాడరు, వాడకూడదు కూడా. ఒకవేళ వాడితే ఆ సీన్లోకి ఎవరు దిగిపోతున్నారు? దేవుడు దిగిపోతున్నారు. అయితే ఏ పదాన్ని అయితే వాడకూడదు, ఆ పదాన్ని ఎవరు వాడేశారు? ఇప్పుడు ఏలియా గారు వాడేశారు. వెంటనే దేవుడికి కోపం వచ్చేసింది. ఇదిగో 7,000 మంది అన్నారు అంటున్నారు. 7,000 మంది, 7,000 మంది. చూసారా ప్రియులారా, చూసారా? ఇంకా ఆశ్చర్యపోయే విషయం, దీన్ని బలపరిచే విషయం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనకందరికీ తెలుసు ప్రపంచంలో మిక్కిలి సాత్వికుడిగా పేరు గాంచిన వారు ఎవరు? ఎవరండి? మోషే గారు. అంతేనా? మిక్కిలి సాత్వికుడైన. అయితే చిన్న ప్రశ్న, మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే గారు ఎక్కడికి వెళ్ళలేదు? ఎక్కడికి వెళ్ళలేదు? కణానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? బండతో మాట్లాడమంటే దానిని కొట్టాడు. అంతే కదండి. కానీ నిజానికి ప్రియులారా, బండతో మాట్లాడమంటే కొట్టేశాడు అన్నదే రీజనా? అదే కారణమా కణాల్లోకి ప్రవేశించకపోవడానికి? చూద్దాం ఒకసారి. ఎందుకంటే మేము, నేను అన్న పదం ఏలియా గారు వాడుతున్నారు. ఆ పదం మన జీవితాల్లో ఎప్పుడు వాడకుండా ఉండాలంటే ఈ సందర్భాలు మనకు అర్థం కావాలి. ఏలియా గారి ద్వారా నేర్పుతున్న పాఠం ఇది. భక్తులను చూస్తున్నప్పుడు దేవుడు ఒక పాఠాన్ని నేర్పుతాడు. అయితే ఈ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిందామండి. 7వ వచనం, అంతటి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి
వారి కన్నులు ఎదుట బండతో మాట్లాడము. చూసారా ఏమంటున్నాడు ఈయన? బండతో మాట్లాడము. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? మోషే గారితో చెబుతున్నాడు. అంటే మోషే గారితో చెబుతున్నాడు అంటే ఎవరు లేరన్నమాట ఇక్కడ? ఎవరు లేరు? ఇస్రాయేలీ లేరనే కదా. అంటే ఇప్పుడు బండతో మాట్లాడమన్నాడా కొట్టమన్నాడా అన్న విషయం ఎవరో తెలీదు. ఇస్రాయేలీలకు తెలీదు, తెలీదు. అయితే కింద వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన బండను కొట్టేశాడు, నీళ్లు సమృద్ధిగా వచ్చేసాయి. ఆ తర్వాత యెహోవా పిలిచి మోషే గారితో అంటున్నాడు. 12 వచ్చిన అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకవేళ బండతో మాట్లాడమంటే కొట్టినందుకే కనుక దేవుడు మోషే గారిని కణానులోకి ప్రవేశించి పెట్టలేకపోతే ఇశ్రాయేలీలు ఎదుట వారి కన్నులు ఎదుట దేవుని నామాన్ని అవహేళన చేశారు అంటున్నారు అక్కడ. అంతేనా? అసలు నేను అంటున్నాను, అసలు ఇశ్రాయేలీకి తెలుసా బండతో మాట్లాడమన్నాడో కొట్టమన్నాడో? అసలు ఇశ్రాయేలీలకే తెలియనప్పుడు బండతో మాట్లాడమన్నాడో కొట్టమన్నాడో అన్న విషయం ఇశ్రాయేలీకే తెలియనప్పుడు ఇశ్రాయేలీల కన్నులు ఎదుట దేవుని నామం ఎలా అవహేళన అయిపోద్ది? అంతేనంటారా? దేవుని నామం ఎలా అవహేళన అయిపోద్ది? అసలు వాళ్ళకి తెలియదు కదా, అంతకుముందు కొట్టాడు ఇప్పుడు కూడా కొట్టాడు అనుకుంటారు వారు. దాంట్లో దేవుని పరిశుద్ధత అవహేళన అయిపోయే విషయం ఏమైనా ఉందా? లేదు. మరి ఏంటి, ఏంటి ఆ విషయం? ఎందుకు మోషే గారి కాలంలోకి ప్రవేశించలేదు అని అడిగితే కీర్తన గ్రంథంలో మన అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంటుంది. ఏంటి? అతని నోటితో కాని మాట అతడు పలికెను. ఎక్కడ? 106వ కీర్తన, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 31వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దామండి. 33వ వచనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. 33వ వచనం ఎట్లనగా, వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎవరి గురించి సందర్భం? మోషే గారి గురించి. ఇప్పుడు ఏం పలికేశాడు ఆయన? కాని మాట పలికేశాడట. ఎందుకు? ఏ కాని మాట పలికేశాడు ఈయన? ఏ కాని మాట పలికేశాడు అని ఆలోచిస్తే సంఖ్యాకాండంలో మనకు ఉంటుంది, ద్రోహులారా వినుడి అంటే. ఏంటది? ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పింపవలెనా? ఇప్పుడు కాని మాటగా మనకి ఏం కనపడుతుంది? ద్రోహులారన్న పదం కనపడుతుంది. ఎందుకంటే ప్రార్థన పనులు ఏముంది? నీ సహోదరుని చూసి ద్రోహి అనేవాడు నరకానికి వెళ్ళిపోతాడు అని ఉంది. అంతేనా? ఇప్పుడు ఈయన కణాల్లోకి ప్రవేశించలేదంటే కారణం ఏంటి? ఇస్రాయేలు ఈయన సహోదరుని చూసి ఏమన్నాడు ఇప్పుడు ఈయన? ద్రోహులారా అన్నాడు. అంతేనా? కాకపోతే ప్రియులారా, ద్రోహులారా ద్రోహి అనేవాడు నరకానికి వెళ్ళిపోతాడు అన్న చట్టం ఎప్పుడు వచ్చింది? మోషే గారి కాలంలో వచ్చిందా? కొత్త నిబంధనలో వచ్చిందా? కొత్త నిబంధనలో వచ్చింది. మోషే గారి కాలంలో వచ్చిందా? ఒకవేళ కనుక అదే చట్టం అప్లై అయితే మోషే గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు నరకానికి వెళ్ళిపోవాలి. ఆయన నరకానికి వెళ్ళిపోయాడా? లేదు. అంటే ఇప్పుడు ద్రోహులారా అన్న పదంతో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదన్నమాట. మరి ఎంతకీ ఇస్రాయేలీల కన్నులు ఎదుట దేవుని నామాన్ని అవహేళన చేసింది ఏం పదం అంటే, అక్కడ అంటున్నాడు ఆయన, మేము ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పింపవలెనా? నీళ్లు రప్పిస్తుంది మోషే గారా దేవుడా? దేవుడు. కానీ ఈయన ఏమంటున్నాడు ఇక్కడ, మేము ఈ బండలో నుంచి నీళ్లు రప్పింపవలనా అంటే ఇస్రాయేలీలకి డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు ఆయన? మేము రప్పింపవలనా అంటే వీళ్ళు రప్పిస్తున్నారా అని వస్తుంది ఇప్పుడు అదికి. అంతేనా? ఎప్పుడైతే ఆ పదాలని ఆ పదజాలాన్ని వాడాడో వెంటనే దేవుడు అంటున్నాడు పక్కకు పిలిచి, నువ్వు పరిశుద్ధతను అవహేళన చేసావు, నువ్వు కణానులోనికి అడుగు పెట్ట వీరు లేదు అంటున్నాడు. ఒకనాడు నెబుకద్నెజర్ అదే అన్నాడు. నెబుకద్నెజర్ రాజు నేను అన్నాడు, గడ్డి తినిపించేశాడు. ఒకనాడు ఏలీయా గారు అదే అంటున్నారు, నేను అక్కడనే అన్నాడు, 7,000 మందిని చూపించేశాడు. సరే, ఈనాడు మనమే కనుక నేను అనే ఆలోచన మనలో ఉంటే కనుక ఆలోచనని ఇక్కడతో మనం కట్ చేసి పెరిగివేయాలి.
ఎందుకంటే ఒకవేళ స్వర్గానికి దూరం చేసే విషయాల్లో ఇది ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుందేమో, ఒకవేళ మన జీవితంలో పోషిస్తుందేమో. ఏలియా గారి జీవితం ద్వారా దేవుడు నేర్పుతున్నాడు, ఇదిగో నేను అన్న ప్రక్కన పెట్టు, ఇదిగో దేవుడికి నీ జీవితాన్ని అంకితం చేయాలన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏలియా గారి జీవితం ద్వారా దేవుడు మనకి ఐదు అద్భుతమైన పాఠాలు నేర్పాడు. దాంట్లో మొట్టమొదటి పాఠం ఏంటి? మన జీవితం రెండు పడవల మీద వెళ్ళకూడదు, దేవుని పక్షాన కరాఖండిగా నిలబడి మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. రెండవ పాఠం దేవుని నామానికి అవహేళన మన జీవితంలో ఎప్పుడు మన జీవితం ద్వారా రాకూడదు. ఒకవేళ వచ్చిన రోజే మనం అది చచ్చిన రోజు ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకుని మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఇక మూడో విషయం, దేవుని పక్షాన కనుక యథార్థంగా నిలబడితే మనలను బలపరచడానికి ఆయన దేవదూతను ఆయన ఎల్లప్పుడూ పంపుతాడు. ఈనాటి కాలంలో అయితే ఆయన సేవకుల ద్వారా మనల్ని అందరినీ బలపరుస్తాడు. ఇంకా ఆయన మీద నమ్మకంగా మనం ఉండి ఆయన మీద విశ్వసిస్తే, ఒకవేళ ఆపదల్లో కనుక మనం ఉంటే, కూరుకుపోతే, అవసరమైతే దేవుడే ఆ ఆపదలో ఇన్వాల్వ్ అయి యెహోవా వాక్కు మనందరికీ ప్రత్యక్షమయ్యేలా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. మనలను బలహీనమైపోతున్న మన జీవితాలను బలపరుస్తాడు. ఇక ఐదో విషయం, నేను అన్న లక్షణం మనలోంచి తీసివేయాలి. ఇదిగో దేవుని ఎదుట ఎప్పుడు ఆ పగ్జాలను మనం వాడకూడదు. ఒకవేళ వాడితే వెంటనే పాపం ఎవరికి వచ్చేస్తుంది? దేవుడు వచ్చేస్తుంది, సీన్లోకి దేవుడు ఎంటర్ అయిపోతాడు. ఆ తర్వాత మనం చేసేదేది లేదు. ఈ ఐదు పాఠాలను ఏలియా గారి జీవితం ద్వారా మనకు నేర్పుతున్నాడు. ఇంకా ఎన్నో పాఠాలను ఆయన జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఆయన జీవితాన్ని కూలంకషంగా చదువుతున్నప్పుడు, అయితే ఆయన జీవితంలో ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాలను నిలబెట్టే ఐదు పాఠాలు ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఐదు పాఠాలు. అయితే ఈ రాత్రి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటే, ఏలియా గారి ద్వారా మనకు ఐదు పాఠాలు నేర్పినప్పుడు ఆ విన్న పాఠాలను మన హృదయంలో రాసుకున్న మనము వాటిని విడిచిపెట్టేద్దామా? ఇంకా లోకానికి చూడద్దామా? ఇంకా అంధకార క్రియల్లో మనం బ్రతుకుతామా? ఇంకా అంధకార సంబంధమైన ఆలోచనలతో మనం బ్రతికేద్దామా? ఇంకా లోకంలో ఒకరిగా మనం జీవిద్దామా? ఒకవేళ జీవిస్తే దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. ఒకవేళ మన బ్రతుకులు కొనసాగిస్తే ఎవరో ఏమంటారు కదా, ఎవరో చూడట్లేదు కదా, ఎవరి ముందు నేను లేను కదా అనుకుని మన జీవితాన్ని ముందుకు కొనసాగించేస్తే ఒకరోజు దేవుడు మనలను ప్రశ్న అడుగుతాడు. ఆయన ప్రశ్న అడిగినప్పుడు మనం సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. అందుకే దావీదు మహాభక్తుడు అంటాడు, తన కీర్తనల గ్రంథంలో రాస్తే ఏమంటాడు తెలుసా? ఇదిగో బ్రతుకున్న నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా, బ్రతుకున్న నేను నా కన్నీటితో ప్రార్థిస్తున్నానయ్యా, బ్రతుకున్న నేను నా జీవితంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఎందుకో తెలుసా? చచ్చిన తర్వాత అవకాశం నాకు లేదు. చూద్దాం ఒకసారి ఆలోచన ముగించుకుందాం. కీర్తనల గ్రంథం ఆరో అధ్యాయము ఐదో వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కిందకి చదవండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపును తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోచున్నది. సరే, ఆయన కన్నీరు విడుస్తుంటేనట ఆయన పడక కొట్టుకుని వెళ్ళిపోతుందట. ఇక్కడికి ఏం సత్యం తెలిసింది ఆయనకి? ఏం తెలిసిందో తెలుసా? ప్రభువా, నీకు ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతానంటే బ్రతుకున్నప్పుడు, నిన్ను ఎప్పుడు స్తుతించగలుగుతానంటే బ్రతుకున్నప్పుడు, నిన్ను ఎప్పుడు మహిమపరచగలుగుతానంటే బ్రతుకున్నప్పుడు. చస్తే నిన్ను మహిమపరచగలనా? చస్తే నిన్ను స్తుతించగలనా? అదే అంటున్నాడు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకాలు ఉండవు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? ఎలా అడుగుతున్నాడు చూడండి ఆ ప్రశ్న. నిజంగా పాతాళంలో ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించరా? ఎందుకు చెల్లించరండి? పాతాళంలో ఎవరున్నారు? ఇప్పుడు భక్తులు ఉన్నారు కదా, పరదేశు వేదన పొందే స్థలం. ఇప్పుడు భక్తులు ఉన్నారు,
అపవిత్రులు ఉన్నారు. ఇప్పుడు భక్తులందరూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదా? చెల్లిస్తున్నారు. మరి దావీదు గారు మళ్ళీ మాట్లాడుతూ పాతాళంలో ఎవరిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అని అడుగుతున్నాడు. ఏంటి సరే, ఏంటి మరి ప్రశ్న సమాధానం? ఒకటే సమాధానం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్న శంసం తీసుకోవాలక్క. దేన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? పాతాళం అంటే నిజంగా ఆపాతాళానికి వెళ్ళిపోవాలి, ఆపాతాళం గురించి ఆలోచించాలా? అలా అయితే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చేతికి నీకు వచ్చిన పనిని ఏది అయినను చేయము, ఇదిగో నీవు పోవు పాతాల మందు పని అయినను ఉపాయమైనను నానమైనను తెలివి అయినను లేదు అంటాడు. ఎక్కడ లేదట? పాతాళంలో. ఇప్పుడు అడుగుతున్నాను, మరి పాతాళంలో ఉపాయం లేకుండానే ధనవంతుడికి తన సహోదరుని రక్షించుకోవాలన్న ఉపాయం ఎక్కడ పుట్టింది? అదే పాతాళంలో పుట్టింది కదా, అదే పాతాళంలో పుట్టింది కదా. ఉపాయము లేకుండా ఉపాయం ఉండదు అంటున్నారు కదా. పాతాళంలో జ్ఞానం లేకుండానే భక్తులందరూ భూమి మీద ఉన్నవారి ప్రాణాలు నడుస్తున్నారా? భక్తులందరూ దేవుని స్తుతిస్తున్నారంటే అది పని కాదా? మరి దావీదు గారు మాట్లాడుతూ, ప్రసంగి గారు, సొలొమోను గారు మాట్లాడుతూ అక్కడ పని లేదు, జ్ఞానం లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు అంటున్నాడు కదా. ఒక భక్తుడేమో పాతాళంలో ఇవేమీ లేవంటున్నాడు, మరొక భక్తులేమో పాతాళంలో ఇవన్నీ ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు నాకు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మాలి? ఎలాంటి టైంలోనే ప్రార్థన నమ్మాలి. ఒకరించి దేవుడిని అడిగితే అప్పుడు చెప్తాడు దేవుడు, నాయన ఆ పాతాళం ఈ పాతాళం వేరురా నాయన అంటాడు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న పాతాళం వేరు, ఇతకి ఈయనే పాతాళం గురించి మాట్లాడుతున్నాడు. అంటే చచ్చిన తర్వాత మనల్ని అందరిని ఎక్కడికి పెట్టేస్తారు? ఎక్కడ కప్పెడతారు? భూగర్భంలో కప్పెడతారు. ఆ భూగర్భాన్ని అంటున్నాడు ఆయన పాతాళము అంటున్నాడు. ఇందాక యోనా గారి సందర్భం చూశారు కదా సినిమా, అప్పుడు యోనా గారు ఏమని ప్రార్థించారు? చేప గర్భంలో ఉండి ప్రార్థిస్తున్నాడు. ఏమని? పాతాళ గర్భం నుండి ప్రార్థిస్తున్నాను అంటున్నాడు అట. ఇంతకు ఆయన ఉన్నది చేప గర్భంలో కదా, మరి పాతాళ గర్భం అంటాడేంటి? అంటే చేప గర్భాన్ని పాతాళ గర్భంతో పోలుస్తున్నాడు. అలాగే దావీదు గారు అంటున్నారు, చచ్చిన తర్వాత భూగర్భంలో కప్పెట్టేస్తారు, ఆ గర్భాన్ని పాతాళంతో పోలుస్తున్నాడు. చచ్చిపోయిన శవానికి దేవుని కూర్చిన జ్ఞాపకాలు ఉండవు, చచ్చిన శవం దేవుణ్ణి స్తుతించలేదు, చచ్చిన శవం దేవుణ్ణి మహిమపరచలేదు, చచ్చిన శవం పాటలు పాడలేదు, చచ్చిన శవం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మరి ఎప్పుడు అవకాశం ఉంది? బ్రతికున్నప్పుడు అవకాశం ఉంది. స్తుతిస్తావా? మరి దేవునికి అంకితం చేస్తావా? నీ బ్రతుకు ద్వారా ఆయన మహిమపరుస్తావా? అడుగుతున్నాడు దావీదు గారు కనకండిగా. ఏంటి మన సమాధానం? భక్తులందరూ ప్రశ్నిస్తున్నారు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే మన జీవితానికి అర్థం లేదు, అర్థం లేదు. కాబట్టి వీళ్ళ బ్రతికుండగానే, బ్రతికుండగానే ఏది చెయ్యాలన్నా బ్రతికుండగానే, చచ్చిన తర్వాత ఏమి చేయలేం, చచ్చిన తర్వాత ఏం చేయలేం. బ్రతికున్నప్పుడే మన దేహం అనే దీపాన్ని చక్కబెట్టుకోవాలి, చక్కబెట్టుకోవాలి. కాబట్టి పిల్లారా, దేవుడి రోజు నేర్పిన పాఠాలను మనసులో పెట్టుకుందాం. ఒక్కసారి అందరం మోకరిద్దాం, ఒక్కసారి దేవుణ్ణి మన జీవితంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయమని దేవుణ్ణి అడుగుదాం. అందరం మనస్ఫూర్తిగా ఒక్కసారి మోకరించి ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, అందరం మోకరిద్దాం. కొద్ది నిమిషాల పాటు దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మేమెందుకయ్యా ఇంకాని అటు లోకానికి ఇటు నీకు, లోకపు జీవితాన్ని కొనసాగించేస్తున్నాం, ఒక పక్కన నీలో కూడా బ్రతకాలంటున్నాం. ఎందుకయ్యా మాకు ఈ వేషధారణ బ్రతుకు? ఎందుకయ్యా మా ఈ జీవితం ప్రజల మధ్య మా పబ్బం గడుపుకోవడానికి ఎన్నో మాటలు మాట్లాడేస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా మా జీవితాలను పరిశీలిస్తుంటే ఏంటయ్యా మా జీవితం? ఎటూ తోచని స్థితిలో, గమ్యం అర్థం కాని స్థితిలో మా జీవితం రెండు పడవల మీద ప్రయాణంగా మారిపోయిందయ్యా. ప్రభువా మా జీవితాన్ని మార్చయ్యా, ప్రభువా మా జీవితాన్ని దృఢపరచయ్యా, ప్రభువా మాలో గూడు కట్టుకుపోయినటువంటి అంధకార క్రియలను ఎప్పుడే నాశనం చేయి ప్రభువా. అందరం అడుగుదామండి ఒకసారి, అందరం అడుగుదామండి ఒకసారి, మనస్ఫూర్తిగా అడుగుదాం, మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుతాం. ఎందుకు మనం ఇంకా దేవుణ్ణి నిలబడలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాలు ఇంకా దేవునికి అంకితం చేయలేకపోతున్నాం? భక్తులు చేశారు కదా,
భక్తులు ఖరాఖండిగా బ్రతికారు కదా, భక్తులు దేవుని కోసం జీవితాలను త్యాగం చేశారు కదా, మనము వారిలాగే మనుషులం కదా. ఎందుకయ్యా మేము ఇంకా ఇవ్వలేకపోతున్నాం? ఏంటయ్యా ఇంకా మా జీవితాలను వెనక్కి లాగేస్తున్నది ఏంటయ్యా? ప్రభువా, ఈ రాత్రి అడుగుతున్నామయ్యా, ప్రార్థిస్తూ అడుగుతున్నాం, మా జీవితాలను వెనక్కి లాగేసి దురాత్మ శక్తులు ఏంటో మాకు తెలియజేయి ప్రభువా. వాటిని మా నుండి దూరం చేయి ప్రభువా, వాటిని దూరపరచు ప్రభువా. మా హృదయంలో గూడు కట్టుకుపోయినటువంటి నువ్వు విసర్జిస్తున్నటువంటి క్రియలను మేము కూడా విసర్జించే విధంగా ఈ రాత్రి చెయ్యి ప్రభువా, చెయ్యి ప్రభువా. రెండు పడవల మీద ప్రయాణం చేస్తే మా జీవితానికి అర్థం లేదయ్యా, మా జీవితం వ్యర్థమయ్యా, మా జీవితానికి అర్థాలు లేవు, అర్థాలు లేవు. అందరం ప్రార్థిద్దామండి, అందరం మనస్ఫూర్తి కలుగుతాం దేవుణ్ణి. ప్రభువా ప్రభువా బలపరచయ్యా. ఒకనాడు ఏలియా గారిని బలపరిచినావు, ఒకనాడు ఏలియా గారిని ఎత్తుకున్నావు, ఒకనాడు ఏలియా గారిని దృఢపరిచావు, ఇదిగో ఆయన బలహీనమైపోతున్న స్థితిలో బలపరిచావు. ఎందుకయ్యా మమ్మల్ని బలపరచట్లేదు? ఎందుకయ్యా మేము మమ్మల్ని బలపరచట్లేదు? శ్రమలలో కొట్టుకుపోతున్నప్పుడు, మా శత్రువులు మమ్మల్ని చుట్టూ మూగేస్తున్నప్పుడు ఎందుకయ్యా మా జీవితాలు ఒంటరిగా మారిపోతున్నాయి? కారణం నువ్వు కాదయ్యా, మేమే కారణం, మేమే, మా జీవితాలే, మా జీవితాలే తండ్రి. ఇంకా మీకు మాకు మధ్య గోడ కట్టేస్తున్నాయి, ఇంకా మీ చెయ్యిని మాకు కనబరచట్లేదు, ఇంకా మీ మొహాన్ని మాకు మరుగు చేసేస్తున్నాయి. మా పాపాలే కదయ్యా, ఎందుకు జయించలేకపోతున్నాం వాటిని? ఎందుకు శరీర క్రియలను ఇంకా మా జీవితంలో చంపలేకపోతున్నాం? ఎందుకు ప్రభువా, ఎందుకయ్యా బ్రతకలేకపోతున్నాం? ఈ రాత్రి మాకు సమాధానం కావాలయ్యా, ఈ రాత్రి మా జీవితాలకు ఒక అర్థమైన జీవితాలుగా మార్చండి అయ్యా, ఈ రాత్రి మా జీవితాలను దృఢపరచయ్యా, ఈ రాత్రి మా జీవితాలను మెరుగుపరచయ్యా. ఒకనాడు ఏలియా గారిని దర్శించిన నీవు, ఒకనాడు ఏలియా గారిని బలపరిచిన నీవు మమ్మల్ని కూడా బలపరుస్తామన్న ఆశతో మాకరించి ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి కన్నీటితో అడుగుతున్నామయ్యా, మా జీవితాలను దృఢపరచు ప్రభువా. మా జీవితాలలో ఇంకా నచ్చని క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి మా హృదయాలకు తెలియజేయ్యా. ఇక మీద పైన వాటిని విసర్జించే భాగ్యాన్ని మాకందరికి ప్రసాదించయ్యా, ప్రసాదించయ్యా, దృఢపరిచయ్యా. మీ సేవకుల ద్వారా బలపరిచయ్యా, మీ దేవదూత ద్వారా బలపరిచయ్యా, మీరే బలపరచండి అయ్యా, మీరే బలపరచండి అయ్యా. ఇంకా మా జీవితంలో గర్వం గూడు కట్టుకుపోతే, ఇంకా మా జీవితంలో తండ్రి మీకు నచ్చని క్రియలుంటే ప్రభువా, ఈ రాత్రి అడుగుతున్నామయ్యా, మాకు దూరపరచయ్యా. మా నోట మీకు విరుద్ధమైన మాటలు ఎప్పటికీ రాకుండా మా నోటిని కట్టండి అయ్యా, మా నోటిని తండ్రి కాపుదలలో పెట్టండి అయ్యా. అపవాదికి ఏ రూపంలోనూ మేము చోటు ఇవ్వకూడదు. మా చూపుల ద్వారానా, మా మాటల ద్వారానా, మా నడవడిక ద్వారానా తండ్రి, మా హృదయం ద్వారానా, దేని ద్వారా చోటు ఇవ్వకూడదని మీరు అంటున్నారు. అయినప్పటికీ మా జీవితాలలో చోటు లభించేస్తుంది, అయినప్పటికీ మా హృదయంలో వాడికి చోటు ఇచ్చేస్తున్నామయ్యా. ప్రభువా, ఈ రాత్రి ప్రార్థిస్తున్నామయ్యా, మీరు దృఢపరచండి అయ్యా తండ్రి, మమ్మల్ని దర్శించయ్యా, మమ్మల్ని కాచి కాపాడయ్యా. ప్రభువా ప్రభువా, దృఢపరిచయ్యా. మా జీవితాలలో ఉన్నటువంటి తండ్రి మీకు నచ్చని క్రియలను విసర్జించే విధంగా ఈ రాత్రి మీరు చేయండి అయ్యా. అందరూ అడగండి ఒకసారి, అందరూ ఒకసారి మీ హృదయాలను విప్పి ఎవరికి వారు, ఎందుకంటే మన పాపాలు ఎదుటివాడికి తెలియకపోవచ్చు, ఎదుటివాడి పాపాలు మనకు తెలియకపోవచ్చు, కానీ మన పాపాలు దేవుడికి తెలుసు, మనకు తెలుసు, మనకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడుతున్నామా? అయితే మనల్ని రక్షించేవారు ఎవరు లేరు, మన సిగ్గు దేవుని ఎదుట పడుతున్నామా? రక్షించేవారు ఎవరు ఉండరు, కాబట్టి మనం దేవుని ఎదుట ఒప్పుకుందాం. ప్రభువా, మేమందరం పాపులమయ్యా, మేమందరం పాపులము తండ్రి. పాపపు జీవితాలను తండ్రి మరలా పరిశుద్ధమైన జీవితాలుగా మారుస్తారని మీరు వాగ్దానం చేశారయ్యా, వాగ్దానం చేశారు. నమ్ముట మావాలనైతే, విశ్వసించుట మావాలనైతే తండ్రి నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు తండ్రి. ఈ సమయంలో దృఢంగా నమ్ముతున్నామయ్యా, మా జీవితాలు పాడైపోయిన జీవితాలను మరలా బలపరుస్తారని నమ్ముతున్నామయ్యా తండ్రి. బలపరచయ్యా, బలపరచయ్యా, బలపరచుదేవా, దృఢపరచుదేవా. భక్తుల ద్వారా మాకు నేర్పించిన పాఠాలు మర్చిపోకూడదు తండ్రి, మేము మా జీవితాలలో వాటిని అన్వయించుకుని బ్రతకడానికి నేర్పించారు, బ్రతకడానికి నేర్పించారు తండ్రి. ఎందుకు తండ్రి, ఇదిగో
వాక్యం ఉన్నంతసేపు మా జీవితాలు రగిలిపోతున్నాయి, ఆ తర్వాత ఎందుకు చచ్చుబడిపోతున్నాయి? ప్రతిక్షణం రగిలిపోయే జీవితాలను మాకు అనుగ్రహించయ్యా, ప్రతిక్షణం రగిలిపోయే జీవితాలను మాకు దయచేయి ప్రభువా. ప్రభువా ఈ రాత్రి అడుగుతున్నామయ్యా, ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేస్తున్న మా జీవితాలను తండ్రి మీరే బలపరచండి, దృఢపరచండి తండ్రి, దృఢపరచండి. అందరం అడుగుతాం, మనసు ఇప్పుడు రాత్రి పాప ఒప్పుకోని ప్రార్థన, మన పాపాలను ఒప్పుకుందాం. ఎందుకు సిగ్గుపడడం, ఎందుకు సిగ్గుపడడం, ఒప్పుకుందాం.